श्रीमन्नभीष्ट वरदाखिल लोकबंधो श्री श्रीनिवास जगदेक दयैक सिंधो श्री देवता गृह भुजांतर दिव्य मूर्ते श्री वेंकटाचलपते तव सुप्रभातम्। ఏమిట్రా విశేషాలు? ఏమున్నాయండి? ఇంకా తవదాకా రాలేదండి. ఏమిటి? తాతబ్బాయిని ఏరమ్మ జుట్టు జుట్టు పట్టుకున్నారు కదండి. అవుది ఇదే ఎందుకట? అదేనండి, ఏరమ్మకిని తాతబ్బాయికి ఇన్నాళ్ళు బట్టి అది కదండి. అవును, ఇప్పుడేమో ఏరమ్మ కొడుక్కిని తాతబ్బాయి కూతురుకిని ఇదండి. అబ్బా, అయితే అయితే ఏముందండి? వీళ్ళ గురించి కలిసి ఉన్నారు, వాళ్ళ గురించి తన్నుకుంటున్నారు, అవసరమైతే కోర్టు దాకా కూడా వెళ్తారటండి. అయ్యో పెద్ద గారు తండారండి, ఏడు పొద్దురు ఎలా దయచేశారు? నువ్వుండరా? ఏమయ్యా కారణం? మా పాప ఏమైనా మీ ఇంటికి వచ్చిందా? లేదండి, మా ఆడాళ్ళు అసలు ఊళ్ళోనే లేరు. ఇక్కడికి రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చెప్మా. అదే వస్తుంది గాని, ఓ రెండెత్తులు వేద్దామా? వేడా పాడా లేదట చిత్రంగానికి, కాసేపు ఆ ఇంటికి రావడదాం. Thank you.
పాపా ఇక్కడ ఉన్నావా పాపా మా అమ్మ నాన్న పెట్టిన పేరు పాపాయమ్మ తెలుసులే నీ కోసం పొద్దు నుంచి వెతుక్కుంటున్నాను అయినా నేను ఏంత మహాపరాధం చేశానో నా మీద కోపం చెప్పు ఇక నేను నీతో కాపురం చేయలేను బాబు ఏకాశికి పోతాను అంతేనా ఆ అయితే ఎంత చెప్పినా నా మాట వినవా నువ్వు మాత్రం నా మాట వింటున్నావా ఏ విషయంలో నీ మాట నేను వినలేదు ఈ ఒక్క నరసమ్మ విషయంలో తప్ప అదే అది మాత్రం ఎందుకు వినకూడదు అంట ఏ ఈ ఒక్క విషయంలో నువ్వే ఎందుకు నా మాట వినకూడదు నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావా రాత్రి జర్మల గొడవ ఇంకా పెంచుకోవడానికి వచ్చావా ఆ నేను తీసుకెళ్దామనే వచ్చాను కానీ నువ్వు ఇలా మొండిపట్టు పడితే మాకు ఉంటుంది పౌరుషం అంటే ఆ నరసమ్మకి ఆ అమ్మాయి మొగుడికి ఆట ఇవ్వనంటావు ఆహా ఇవ్వను గాక ఇవ్వను ఏదో మన కాలక్షేపంగా ఉంటుందని ఇల్లు అద్దెకిద్దాం అనుకున్నాం గానీ మనకేం జరక్క కాదు కదా ఆ నరసమ్మకి ఇవ్వకపోతే నేను ఇంటికి రాను గాక రాను ఓహో పొద్దున్నే శివపార్వతులు ఇలా తెచ్చేశారేమిటి ఏం లేదు ఈరోజు శుక్రవారం కదండి ఈరోజు శుక్రవారం కాదు గురువారం పోని ఏదో వారం దైవ దర్శనానికి వారం వద్యంతో నిమిత్తం ఏమిటని ఆమెని నేనే తీసుకొచ్చాను ఆచార్య గారు మీరు ముందు వెళ్ళి తలుపులు తీయండి శోభం అంతకనా సరే కానీ నీ ఇష్ట ప్రకారం మన ఇల్లు ఆ పిల్లకే చేరుద్దాం గాని ఇక్కడ మాత్రం నా పరువు దిక్కు పదా నాకు తెలుసుగా మా బాబు చాలా మంచివాడు నేను కాదు మంచివాడి మా బాబు చాలా మంచివాడు చూడు సంసారం అంటే జోడు గుర్రాల రథంరా ఎప్పుడూ ఏదో పక్క గుర్రం సర్దుకుపోతూనే ఉండాలిరా అని చెప్పేవాడు మరి నీ బాబు నీకు ఆ మాట చెప్పలేదో చెప్పినా నువ్వు వినలేదో నాకు తెలియదు ఏం బాబురావు గారు సంపానే కట్టిన బోర్డు కనిపించడం లేదు అవునయ్యా ఎవరన్నా దిగారా మా ఇంటి దాని పూరు పడలేక నిన్ననే ఇచ్చేశాను ఏమిటి ఓ ఎత్తు వేద్దామా అంతేగా మరి కోటయ్య ఆ బోర్డు ఇలా తీసుకున్నాను అద్దెం తీస్తున్నారేమిటి పాతిక రూపాయలు మళ్ళీ ఎక్కడ కట్టమంటారండి తలకాయ కట్టుకో ఇప్పుడు ఇదేవరు తమ్మన్నారు తమరే కదండి నా కర్మ ఇప్పుడు తెమ్మన్నది ఆ చెస్ బోర్డు అదే అండి కట్టానండి కుర్రవాడు బుద్ధిమంతుడు ఈ ఊళ్ళోనే ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్ట మొదటెత్తు నాది ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తు లేయడం మీ కరణాలకే తెలియదు అదేమిటో గాని బాబురావు గారు మీ ఇంటికి రాగానే మంచి కాఫీ వాసన వస్తుందండి దానికే తెప్పిద్దాం ఇదిగా కరణం గారు వచ్చారు తమాషాగా రెండు కాఫీ పంపు చూద్దాం ఇప్పుడు కాఫీ ఏమిటి భోజనాలు వాళ్ళు కావస్తుంటే కాఫీ గీఫీ ఏమీ లేదంతే ఎందుకు లేదు నిక్షేపంగా ఉంది ఇప్పుడు వస్తుంది అయిన దానికి కాని దానికి మారా చేయకుండా వెంటనే పంపించు లేదు రాదు రాకపోతే నాకు కోపం వస్తుంది 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 వస్తే నాకేం భయమా పెద్దకి బెదిరిస్తుంది ఒకటి నేర్చుకున్నాం నేను మళ్ళీ వెళ్తా బాబు కూర్చోవయ్యా కాఫీ వస్తుంది అదేదే మీరు ఏదో కుటుంబ వ్యవహారాల్లో ఉన్నారు వస్తా ఏమిటి నీ ఉద్దేశం అహా ఏమిటి నీ ఉద్దేశం అంట మీది మీదకి వస్తున్నావు ఏమిటి కొడతా కూడా ఉండు నీ పని చెప్తాను నరసమా నరసమా అవురా ఇందుక రెండు కుప్పలు తోట చేర్చకూడదంటారు నువ్వే చెప్పు నరసమ్మ తల్లి మేమా ఇద్దరం వేళగాని వేళల్లో కాఫీ కావాలంటే ఎట్టా వస్తుంది ఏంట అవును ఎట్టా వస్తుందండి ఇలా తేమ్మా పర్వాలేదు తినగారు ఏళ్ళు వచ్చాయి ఏం లాభం నీకున్న పాటి బుద్ధి లేకుండా పోయింది ఈ విషయంలో ఆయన చాలా తప్పండి మా నాయనే నా కష్టాన్ని నువ్వు కాబట్టి గ్రహించావు అసలు ఆయన బ్లడ్ ప్రెషర్ ఉందేమోనని నా అనుమానం తినిగారు అదే కావాలమ్మా నీకు తెలియదు కానమ్మా ఈ 50 ఏళ్ల జీవితంలో నాతో గొడవ పెట్టుకోకుండా ఒక్క రోజు కూడా లేడనుకో అవును వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదండి పిని గారు వేరే చెప్పాలా నాయనే నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా బతుకున్నా ఆయన ఆ మీకు ఆఫీస్కి వెళ్లే పని ఉందేమో గుడ్ గాడ్ అదేంటి ఇంకా నిద్రపోలేదనుకుంటాను కాళ్ళకి చమురు రాస్తే గాని నిద్ర రాదని తెలుసుగా ఇంకా అడగడం ఎందుకో నా కోపం వస్తే మనిషిని కాదని తెలుసుగా మరి అరవడం ఎందుకో అయితే నాదే తప్పు లెంపలేసుకోనా ఎన్నేళ్ళు వచ్చినా ఇంకా పసితనం పోదు నేనేమన్నానని పడుకో రాస్తాను
అన్నట్టు నీకు ఈ సంగతి తెలుసా? ఆ నర్సు మంచి పిల్ల అనుకున్నావా? నేను ఎక్కడ అనుకున్నాను? పోనీలే, నేనే అనుకున్నాను. అది నిన్ను ఎంతంత మాట్లాడదాం అనుకున్నావు? ఏముంది ఏమిటి? నీకు బ్లడ్ ప్రెషర్ అంట. అంత మాట అందా? అందుకే ఆ నర్సుకి వెళ్ళిపోతున్నా. విన్నావా? అబ్బా, నే చెప్పేది విను. వాళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తున్నారట, ప్రతి విషయంలోనూ నీదే తప్పట. అలాగా అయినా నన్ను అంతంత మాట్లాడుతూ ఉంటే నువ్వెట్టా ఊరుకున్నావా? ఏమో, అప్పుడు బాగానే ఉందనిపించింది, ఇప్పుడు తెలుసుకుంటేనే కోపం వస్తుంది. అసలు ఇలా తప్పులు పట్టడంలో ఏమిటి వాళ్ళ ఉద్దేశం? భార్యాభర్తలు విడదీద్దాం అనుకుంటున్నారా? అంతే అయి ఉంటుంది. నువ్వు ఉద్రేక పడకు, పొద్దున్నే ఖాళీ చేయించేద్దాం. నువ్వు వెళ్ళి ఆ బోర్డు పట్టుకురా. సిద్ధం బాబు. పోనీ, మా అడ్వాన్స్ అయినా మాకు ఇప్పిస్తారా? అడ్వాన్స్ ఏం కర్మ? కావాలంటే ఓ నెల అద్దె కూడా నేనే ఎదిరిస్తాను. దయచేయండి. ఇదిగోనండి. ఇదెందుకురా ఇప్పుడు? రమ్మన్నారు కదండి. ఇప్పుడు రమ్మన్నది ఆ బోర్డు రా తండ్రి. ఇది ఇక్కడ ఉంచి ఆ బోర్డు తెచ్చి స్తంభానికి కట్టి తగలడు. వెళ్ళొస్తాం పిన్ని గారు. మంచిదమ్మా, ఇంకెప్పుడు భార్యాభర్తల మధ్య జోక్యం కలగ చేసుకోకండి. ఇంకా తల్లి బుద్ధి వచ్చిందిగా, నువ్వు రావే. రావయ్యా కరణం, రా కూర్చో. మీరు ఆడుకుంటూ ఉండండి, నేను కాఫీ పంపిస్తాను. నా మీసాలు చూస్తే నీకు నవ్వు వస్తుందా? నవ్వు కాకపోతే ఈ వయసులో ముద్దు వస్తుందా? రావలసిన కాలంలో మహా వచ్చి విడిచింది, ఇప్పుడు వస్తుంది. నీకేం తెలుసులే వీటి దర్జా? ఈ బాగా బతికిన రోజుల్లో ఊళ్ళో ఉన్న ఆడపిల్లల కళ్ళన్నీ వీటి మీద పడేవి. ఒకరిద్దరు ఆడపిల్లలైతే వాళ్ళు రాసిన ప్రేమలేఖల నిండా ఈ మీసాల గురించి రాశారు. నేను నవ్వినప్పుడు ఎలా ఉంటాయి, నా కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాయి, నేను ముద్దు పెట్టుకున్నప్పుడు. అది కూడా అయిపోయింది. ఓ ముచ్చటగా అయితే 30 ఏళ్ల క్రితమే నువ్వు నాకు తీరం ద్రోహం చేశావన్నమాట. పెళ్ళైన కొత్తలో కాంచనమాల కాంచనమాల అని కలవరిస్తుంటే ఏమిటో అనుకున్నా. ఆ దిక్కుమాలని మీసాలు ఇంత పనిచేస్తాయని కల్లో కూడా అనుకోలేదురా దేవుడు. నువ్వు ఇంత తిరుగుపోతావని తెలియక నీకు నన్ను ఇచ్చి కట్టు పెట్టారురా దేవుడు. బరా, అలా కూర్చో. నువ్వెలాగో కోర్టు మనిషి కదా, న్యాయం చెప్పు. ఇదిగో నా మీసాలకి నేను రంగు వేసుకుంటున్నానయ్యా, అది తప్పంటావా? ఎన్నటికీ కాదు. మీసాలు మగవారి జన్మ హక్కు, వాటిని ఎలాగైనా ఉపయోగించుకునే రైతు మనకుంది. రేపు కోర్టుకి వెళ్దాం, అందరూ గెలుపు. అమ్మో అమ్మో, మమ్మల్ని కోర్టు గెలుస్తావా? ఇందుకే ఈ ప్లేటర్ గుమ్మస్తాగాళ్ళకి ఇల్లు అద్దెకి వద్దని చెప్పాను, నువ్వు నా మాట వింటేగా? ఆగు ఆగు, అతను చెప్పింది పాయింటే కదా, ఆలోచించు. అయిందా, ఈవిడ నా మీసాలు చూసి నవ్విందో? నవ్విందా? నో. ఏ సెక్షన్ ప్రకారమైనా ఆరది నవ్విందంటే మహాపరాధం. అందులోను మీ మీసాల్ని చూసి, ఇంత అందమైన మీసాల్ని చూసి నవ్విందంటే ఆవిని క్షమించకూడదు, మీసా కింద మూసేయచ్చు. నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేయొచ్చు. ఏ చట్ట ప్రకారం నువ్వు ఇక్కడ ఉండే హక్కు లేదు. వినరా వినరా బాబాయ్ గారు, శత్రుపక్షం ఆర్గ్యుమెంట్. ఆగు ఆగు, అది చెప్పింది పాయింటే కదా, ఆలోచించు. హరి భగవంతుడా, నాకే దారి? ముందు ఇటండి, తర్వాత ఇటండి. అంతేనా? లేకపోతే ఏంటండి, నేను ముందే చెప్పాను తమరిక్కడ దిగొద్దు, దిగినా లోతుకు దిగొద్దు అని. తమరా రెండు తప్పులు చేశారు, ఇక క్షమించకూడదు. భార్య
భర్తల మధ్య లక్ష మీసాలు మోసాలు ఉంటాయి. వీడెవడ అడగడానికి? అబే బొత్తుగా కుర్రతనం. చూడు, నువ్వు స్నానానికి నీళ్లు తోడు. స్నానమేమిటి? నువ్వు తలంటుకుని 4 రోజులు అయింది. ఆ ఏర్పాటు చూస్తాను, నువ్వు నిదానంగా రా. ఇదిగో చూడు, ఆ వేసుకునే రంగేదో శాంతం వేసుకునేరా. బయట వాళ్ళు మన ఎలాగో అర్థం చేసుకోలేరు, మన్ని మనమేనా అర్థం చేసుకున్నామా అని. నీరు పేద
पिल की अम्म अब कुलो गोत्रो अम्मा ने पेली चुस्कान नीक सिग्गैना लेदरा प्रेम पिल्कान सिग्गेना सिग्गड़ा इध प्रेम का मोजु असल प्रेमंटेटो वयसवा आह बास वयसवा तपे वयसवावरू ओपे చాలా అనుభవంతో చెప్తున్నా కుర్రతనం కళ్ళతో కోరుకుని తర్వాత గుండెను బాధపెడుతుంది పెద్దతనం గుండెతో కోరుకుని తర్వాత కళ్ళను కూడా సుఖపెడుతుంది కొని మీరు చెప్పినట్లు నేనే ఓడిపోయినా ఆ రోజు కూడా నేను మీ సహాయం కోరడానికి రాన్నన్న నేను రేపే సీతను రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటున్నాను మీరు వచ్చినా సరే రాకపోయినా సరే అంతేనంటావా అంతే కదా रेप रात्रि के सीता तो सह ना उद्योग चोट की वेल्लीना सर लेकिन सर रही तमदेवरो निदाका ऊरे अंत अदी ऊर बैंक उद्योग आयन पेर अभिषेक अंदाक अम्मा ఆ కనపడిదే మా ఇల్లు అలాగే రండి చూసావా సీత ఈ ఊరు రాగానే దేవుడు వరం ఇచ్చాడు పూజారి గారు వరం ఇచ్చారు వస్తానండి అబ్బాయి చాలా సరసుల్లా ఉన్నాడు ఆ ఊళ్ళో కొట్టుకునే గుళ్ళోకి వచ్చినట్టు ఉన్నారు మీ కాఫీ ఏర్పాటు చేయాలి అబ్బే వద్దండి మీకెందుకు శ్రమ పరవాలేదమ్మ చిటికెలో వస్తాగా ఆచార్య గారు ఆచార్య గారు ఎవరు సుబ్బలక్ష్మి కాదండి నన్ను సీత అంటారు ఈ ఊరు కొత్త అమ్మ మరేనండి మా వారికి ఈ ఊరు బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది అలాగా ఎప్పుడు వచ్చారు ఇప్పుడే రావడం దానిలోనే కదా అని గుళ్ళోకి వచ్చాం మా వారేమో ఊళ్ళోకి వెళ్ళారు ఎట్ట నిన్ను ఒక్కదాన్నే విడిచిపెట్టి వెళ్ళాడా అబ్బే లేదండి మా వారికి ఈ ఊరు కొత్తే కదా ఏదైనా ఇంటి కోసం వెతకడానికి వెళ్ళారు మా వారు కొత్తగా పెళ్ళైంది అమ్మ మరేనండి మీరేట కనిపెట్టారు కొత్తలో అయితేనే మావారు మావారు అని మాటకు 10 సార్లు వస్తుంది ఫోన్ ఫోన్ ఆ పేరు ఎత్తితే చాలు మా ఇంటి వస్తుంది
అంచేత ఈ పోర్షన్ విరికిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయం. ఆ బానే ఉంటుంది. కానీ బుత్తుగా కుర్రమేళంలా ఉంది. ఏమాయ్ నీకు నువ్వు భార్య అని చెప్తున్నావుడికి వెనక పెద్దవాళ్ళు ఎవరూ లేరా ఏమిటి? లేకేమండి ఉన్నారు. మా నాన్నగారు ముకుందరావు గారిని పట్నంలో పట్నంలో ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడు మిలిటరీ మిలిటరీ. ఓహో మిలిటరీ వాడి కొడుకువా? అయితే నీకు ఇవ్వచ్చు, నాకు సపోర్ట్గా కూడా ఉంటుంది. ఏమంటావు? అవునండి, నేను చిన్నప్పుడు కసరత్తులు అవి కూడా చేసామండి. మరింకే వెళ్ళి సామాన్లు అవి తెచ్చుకో. ఇదిగోనండి అడ్వాన్స్ వస్తానండి. ఇదిగో పిల్ల, ఇదే మన ఇల్లు, నువ్వు అలా కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. పిల్ల వాట్ ఇస్ దిస్? నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు? గుళ్ళో కలిస్తే నువ్వు ఇలా ఇంటి కోసం వెతుకుతున్నావు అని చెప్పాను. ఎంత చెప్పినా వినకుండా నన్ను ఇక్కడ లాక్కొచ్చింది. పోనీ ఒకసారి ఇల్లైనా చూసి వెళ్దామని వచ్చాను. అయితే నేను వస్తానండి. థ్యాంక్స్. కుదరదు అంటే కుదరదు, నేను ఆ పిల్లకి మాట ఇచ్చి మరీ తీసుకొచ్చాను. నేను ఆ కుర్రవాడి దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఏమిటయ్యా ఆ పెద్ద అడ్వాన్స్ తీసుకున్నాను? నువ్వు ఉండవయ్యా, నీకేం పర్వాలేదు, ఈ ఇల్లు నీకు ఎలా రాదో నేను చూస్తాను. అది కదండి, మేము నువ్వు ఉండు పిల్ల, నా సంగతి నీకు ఇంకా తెలీదు. నా మాట వినకుండా ఇల్లు ఎవరికి ఇస్తాడో నేను చూస్తాగా. అయ్యా నా మాట వింటారా? మేము వినం గాక వినం. అయితే మేము వస్తాం. ఇదిగో కొంప తీసా పిల్లదాని మొగుడు నువ్వు కాదు కదా? కొంప తీయకుండా కూడా సదరు వ్యక్తి నేనేనండి. మరి ఆ మాట ముందు చెప్పవేమయ్యా? నన్ను చెప్పిస్తా కదా. ఏం చెప్పక్కర్లేదు, వెళ్ళి ఆ వాటాలో చేరుకోండి. అలా అన్నారు బాగుంది. ఏమంటావు? నువ్వంటే ఒకటి, నేనంటే ఒకటినా కోటయ్యా? అయ్యా అమ్మా, ఆ సామాన్ తీసుకెళ్ళి ఆ వాటాలో పెట్టించు. అట్టగానండి, పదండి బాబు. అట ఇట ముందు అట్టండి, తర్వాత ఇట్టండి. జంట మాత్రం చూడముచ్చటగా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారట? నేను అప్పుడే అనుకున్నా నా కుర్రాడు అలాంటిది ఏదో చేసుంటాడని. కానీ బుద్ధిమంతుడు. నీకు ఇంకో విషయం తెలుసా? ఇది ఇప్పుడేగా దిగారు, ఒక్కొక్కటి తెలుసుకుందాం. అన్నీ మాత్రం ముందే తెలుసుకున్నా. నిన్న పెళ్లి చేసుకున్నట్ట, రాత్రి అంతా ప్రయాణం అట. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? చీపా, ఇలాంటి వాటి మాత్రం ముందే ఉంటావు పెద్ద. అదేమిటి, నేను ఏర్పాటు చేయమంటున్నది వాళ్ళకి, నువ్వు సిగ్గుపడిపోతావు. సామాన్ ఇంతేనా అండి? ఇప్పటికింతే, నాలుగు రోజులు పైగా మెల్లిగా ఏర్పాటు చేసుకుంటాం. ఏంటి నాలుగు రోజులా అండి? సర్లేండి. అదేమిటో ఎలా లేసావు? ఈ వాటాలో రెండు రోజులు, మహా అయితే మరో పూట. అంతకుమించి ఎవరూ ఉండలేదండి. ఓహో మేముంటాంలే. అచ్చారే గారి బాబు గారు, మీకు సదరంగా వాడడం వచ్చా అండి? రాదు. ఏ అమ్మయ్యా, బతికిపోయాం. రేపు మా అయ్యగారు బోర్డర్ తెమ్మంటే ఏ బోర్డర్ ఖచ్చితంగా తెలిసిపోయింది. ఏమిటో రామ, నాకంతా అయోమయంగా ఉంది. ఏ ఒక్కరు మాట్లాడేది రెండో వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. డోంట్ వరీ బేబీ, ఆ ముసలాళ్ళ గారికి నేను తెలుసున్నాను కదా. ఇందాక నాన్న గురించి అడిగితే ఎలాగో రాడు కదా అని మిలిటరీలో ఉన్నానని చెప్పాను. నువ్వు అలాగే మేనేజ్ ఏ? అలా అని చెప్పావా? ఇంకా నయం, మన అదృష్టం బాగుంది. ఏం లేదు, ఇందాక ఆవిడ అడిగిన ప్రశ్న అడగకుండా లక్ష ప్రశ్నలు అడిగింది. అన్నిటికీ నేనేం చెప్పేశావా? లేదులే, ఎందుకంటే ఆవిడకి ప్రశ్నలు వేయడమే అలవాటు, సమాధానం వినడం కాదు. చెప్పినవన్నీ గుర్తుంచుకో, ఇద్దరిలో ఎవరిది పైసే అనేది మొదటి రాత్రిలోనే తేలిపోతుంది. అర్థమైందా? వెళ్ళిరా.
ఈ సమయంలో కన్నయ్య ప్రతి మనిషికి జీవితంలో రెండే సార్లు కన్నీళ్లు వస్తాయి రామా నా అనుకున్న వాళ్ళు దూరమైనప్పుడు దగ్గరైనప్పుడు మరోసారి కూడా వస్తాయి కన్నీళ్లు ఎప్పుడు తెలుసా మనం ఇలా మాట్లాడుకోవడంలోనే మన మొదటి రాత్రి తెల్లారిపోయింది అనుకో అప్పుడు నిద్రపోయిన పర్వాలేదు నీ ఒళ్ళో తలపెట్టుకు పడుకొని అంతే చాలు ఇదిగో పొయ్యి మీద పాలు పెట్టా గానీ కాస్త చూస్తా ఉండు స్నానం చేసి వస్తా నా మాట అంటే నీకు లక్ష్యం లేకుండా పోయిందన్నమాట దించుదామని అనుకున్నానే ఈలోగా పైగా బుక్క ఇస్తున్నా ఇదిగో సీత 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 ఏంటి పిన్ని గారు ఏమైంది ఇక నేను ఆయనతో కాపురం చేయలేనమ్మా చేకాసికో పోతాను అయ్యో అదే మాటలు పిన్ని గారు అసలు ఇప్పుడు ఏం జరిగింది నా బాధ నీకేం తెలుసమ్మా నువ్వే చెప్పు నేను స్నానానికి పెడుతూ పొయ్యి మీద పాలు పెట్టాను కాస్త జాగ్రత్తగా చూడవయ్యా అని చెప్పి వెళ్ళాను చూడాలా నిన్ను నేలపాలు చేశాడు ఇది తప్ప కదా తప్పేనడుకోండి తప్పట తప్పు నువ్వు నన్ను మర్యాద లేకుండా నీ చూసినట్టు మాట్లాడి ఇక్కడికి వచ్చి మరొక తీర్పులు చెప్తున్నావా తీర్పులు అది కదా ఇప్పుడు నేను మళ్ళీ ఎదురు మాట్లాడతావు పోనీ పరాయి ఊరు వచ్చాం కదా అని వదిలేస్తున్నాను లేకపోతే గొంతు పిసికి చంపేద్దాం చంపుతావు చంపుతావు చంపటానికి నేను నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు ఆ మాత్రం భయం ఉన్నదానికి బుద్ధిగా ఉండాలి ఇదిగో ఇక్కడ నాకెవరు లేరనుకున్నావేమో మా పిన్ని గారు బాబాయ్ గారు ఉండగా నువ్వు నన్నేం చేయలేవు తెలుసా ద్వేషమైన మాట అన్నావమ్మా ఇదిగో అలా చెల్లమొక వేసుకు చూడకపోతే అసలు ఏం జరిగిందో అబ్బాయిని అడగకూడదు చూడుదాము ఏమిటి కథ మరేం లేదండి నాకు ఆఫీసుకు టైం అయింది వంట త్వరగా కానిమన్నాను అది తప్ప ఇందులో తప్పే ఉంది ఆ విషయం ఆవిడ చెప్పండి అయితే తప్పంత నాదేనంటారా పిన్ని గారు మీరే చెప్పండి నేనా ఒక్కదాన్ని పనులన్నీ నేనే చేసుకోవాలి 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది అది నా తప్పంటారా అబ్బే ఆ మాట ఎవరంటారమ్మా అంత అవసరం అయితే నన్ను పిలవపోయావా పదా నేను సాయం పడతాను యావయ్య ఇలారా అసలే కొత్త కాపురం ఆ పిల్లను అలా బెదర కొట్టకూడదని ఆ అబ్బాయికి కాస్త నచ్చ చెప్పు వెళ్ళు నువ్వని బుర్రాడిస్తావే వెళ్ళు చూడు రాము సంసారం అంటే గుడ్డు ఏమిటండి సంసారం అంటే ఏమిటి సంసారమే ఆకలి మీద ఉన్నట్టున్నావు వెళ్ళిరా ఏంటి బాబాయ్ ఈ బోర్డు మరి కట్టేయమంటారా ఈ మెడ కట్టుకోరేరు అయినా ఒరే హోటల్ వాడు భోజనం రెడీ అయ్యే బోర్డు పెట్టినట్టు రోజు పొద్దున్న నీకు ఇదేం చెప్పురా ఇది పట్టుకు తయారవుతావు అయితే బోర్డు అవసరం లేదంటారా అంటే అబ్బాయి గారు ఇక్కడే ఇక్కడే ఉండిపోతారు లేకపోతే ఈ ఇల్లే రాసిస్తాను పోవతలకి ఇల్లు రాసిచ్చేస్తారా అప్పుడు బోర్డు ఇక క్షమించకో క్షమించలే ఆ ఫ్యాన్ వేసి కాసిన మంచి పెట్టరా సార్
ఏటనా కృష్ణమూర్తి ఆ కొంపలోంచి బయటపడి ఇప్పుడు ఆఫీస్కి వద్దామా అనిపిస్తుంది నా ప్రాణానికి అన్నట్టు ఆ కొత్త గుమస్తా వస్తే నన్ను లేపొద్దు గుడ్ మార్నింగ్ ప్లీజ్ టు సీ యూ ఆ సిగరెట్ ఉంగరాలు చూస్తుంటే ప్రొపరేటర్ లా ఉన్నాడు కానీ గుమస్తాలో లేడు గుమస్తా ఉద్యమం చేస్తూ రోజు వీడింత ఖరీదైన సిగరెట్లు కొనగలడంటావా కొనలేడంటే నీకు తృప్తి కానీ వాడు కొంటాడు అది వాడికి తృప్తి ఫ్రెండ్స్ ఈయన రామన్ గారిని మన ఆఫీస్ లో కొత్తగా చేరారు నమస్తే ఇప్పుడు మహానందని మీకు పరిచయం చేస్తాను వీరి పేరు రాంబాబు ఆయన పేరు సుబ్బారావు వీరి పేరు కష్టాల కృష్ణమూర్తి అదే కృష్ణమూర్తి ఇక వీరు మన హెచ్ఎస్ సుందరరావు గారు ఒక రకంగా మన ఆర్గనైజేషన్ కి స్లీపింగ్ పార్టీ సార్ నాది రిక్వెస్ట్ చెప్పండి మరేం లేదు మీ సిగరెట్ ఒకటిస్తే కలుద్దామని దానికేం తీసుకోండి అదే క్వాలిటీ అలాగే ఉందో మారిందో చూద్దామని ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు వచ్చిన సందర్భంగా ఒక చిన్న పార్టీ సెలబ్రేట్ చేసి ఉంటుంది ఇదిగో 400 సరిపోతే 400 అంటే ఒక నెల జీతం సీతా టైం ఎంతైంది రామ ఐఎమ్ సారీ పదే పోయింది పర్వాలేదు రే చాలు సార్ ఏంటి ఇది వాసన కొంచెం కూర చాలు 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 నువ్వు పొందిసావా ఇంత క్రితమే పిన్ని గారు కేకలేస్తాను మంచి పని చేసావు నా కోసం ఎదురు చూడద్దు వేళకి భోజనం చేసి పడుకో అంటే రోజు తమరు ఇలాగే వస్తారా అని కాదు ఏదో ఉద్యోగంలో చేరిన మొదటి రోజు కదా అని ఊరుకున్నాను సరే నాన్ వెజిటేరియన్ చేయలేదా నాన్ వెజిటేరియనా జోక్ చేస్తున్నావా ఓహో నువ్వు పక్కా శాఖాహారం అన్నమాట మర్చిపోయాను సారీ రామో నువ్వు నువ్వు తాగుతావా ఐఎమ్ సారీ సీత ఫ్యాక్టరీ వ్యవహారాల్లో ఎప్పుడైనా ఒక్కోసారి తప్పనిసరి ఈ రోజు ఫ్రెండ్స్ బలవంతం చేస్తే అయితే ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు ఈ చిన్న విషయానికి నువ్వు ఇంత బాధపడతావు అనుకో ఇది నువ్వు అనుకుంటున్నంత చిన్న విషయం కాదు రామో దీనివల్ల ఎన్నో కాపురాలు కోల్పోయాయి లక్ష నిదర్శనాలు చూపిస్తారు కానీ దీనివల్ల బాగుపడ్డ ఒక్క కాపురం పోని ఒక్క మనిషి నువ్వు నిదర్శనంగా చూపించగలవా ప్లీజ్ నేను చేసింది పొరపాటే సీత కానీ ఇది నా అలవాటు మాత్రం కాదు మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని నీ మీద ప్రమాణం చేయమంటావా అక్కర్లేదు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది థ్యాంక్ యూ గుడ్ నైట్ గుడ్ నైట్ సీతా సీతా అప్ప పిలిచేది నన్న కోర్టులో ముద్దైనా నిన్నే ఏం కావాలి నా సాక్స్ కనిపించడం లేదు సాక్సా కళ్ళెత్తుటే ఉంటే అడగడం దేనికి కళ్ళకి నువ్వు తప్ప మరేది కనిపించక నాకు లోపల పనుంది సీతా మళ్ళీ ఏంటి నువ్వేనా ఇలా అయితే ఎలా కనిపిస్తుంది ఇదిగో సిగరెట్ ప్యాకెట్ లైటర్ సీతా
మరే లేదు కలిపేసుకోమని చెబుదామని మరి 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 అది కూడా ఇస్తేనే వెళ్తాను అంటే అది ఇలాగైతే అర్జెంట్ గా నేను పర్మిషన్ పెట్టుకోరా ఇప్పుడు అడిగింది ఇవ్వడానిక అయితే వద్దురే వస్తాను ఎలా ఉంది చాలా బాగుంది ఎంత ఇచ్చుకున్నావేంటి ఆ ఎంత 3000 3000 ఇంకా నీ వెనక లక్షలు ఉన్నాయని అనుకుంటున్నారామా డబ్బు మాటకం గానీ ఇది పెట్టుకుంటే నువ్వు ఎంత బాగున్నావో తెలుసా లేకపోతే బాలేనా డోంట్ బి సిల్లీ అరే తీసేస్తున్నావేంటి మనకు వచ్చే డబ్బు ప్రస్తుతం మన అవసరాలకే సరిపోతుంది అలంకారాలకు కాదు ఇచ్చేయి నీకోసం ఏ మాత్రం కూడా ఖర్చు చేయలేనంటావా ఖర్చు వేరు అనవసరపు ఖర్చు వేరు సరే ఇంకెప్పుడు ఖర్చు చేయను ఈసారికి మాత్రం నా మాట కాదనుకు సీత ప్లీజ్ ఏ సరే చూడరామ బంగారం అంటే మాడవాళ్ళు చాలా ఇష్టపడతారు కానీ బంగారం లాంటి జీవితాన్ని పణంగా పెట్టి మాత్రం కాదు మీ అయ్యగారు ఎవరు లేరు నాకు అయ్యగారు ఎవడు అసలు నువ్వెవడవా అయ్య బాబోయ్ ఆరే నౌకరు కోరండి ఆరే అయ్యగారు అనుకున్నారేటండి అదేనండి నేను అయ్యగారండి ఆరు నౌకరు కోరండి ఇదేంటండి కూడా నాకేం కుదరలేదండి కొంప మునికిండి నౌకరు ఇదిగో అమ్మాయి మీ మామగారు ఎంత మిలిటరీ నుంచి వచ్చినా ఇదేం బాగలేదంతే ఇంతకీ నా సామాన్లు తీసుకెళ్లి లోపల పెట్టినంటావు ఇప్పుడు మీరు తొందరగా రాకపోతే ఈ ఇద్దరులో ఒకళ్ళు ఇద్దరులో ఒకళ్ళు ఖచ్చితంగా ఆసుపత్రి మారు ముసుగుపోతారా పిడిగారు దయచేసి ఆయన లోపల రానివ్వండి ఆయన కొంచెం ఏమిటి పిచ్చా ఆ మాట ముందే చెప్పకూడదమ్మా ఇదిగో చిచి నేను నీలాంటి వాళ్ళని లక్ష మందిని చూశాను నేను నీలాంటి వాడిని ఒక్కడిని కూడా చూడలేదు ఇలారా సత్యం అదే కథ నమస్కారం అండి నమస్కారం మిలిటరీ నుంచి ఎప్పుడు వచ్చారు మిలిటరీ ఏమిటి రావడం ఏమిటి కర్మ దొరక దొరక మా వాడికి పిచ్చి కొంప ఎదుర్కొందా పిచ్చి సరే సరే ఏదో అడగండి కానీ ఏమమ్మా మా వాడు ఉండేది ఇక్కడేనా ఇక్కడేనండి తమరు దయచేయండి దయచేయండి ఒరే కోటయ్య ఆ సామాన్ తీసుకెళ్ళ గదిలో పెట్టు పాపం పిచ్చిని తెలియక అనవసరంగా కోపట్టాను ఓహో వాడు బయటకు వెళ్ళాడా సరే అది ఒకందుకు మంచిదే చూడు నీతో ఒక విషయం మాట్లాడాలి అలా కూర్చో పర్వాలేదు కూర్చో చూడు మీరు చేసింది తప్పో ఒప్పో ఇప్పుడు ఆ విషయం గురించి ఉపన్యాసాలు ఇవ్వడానికి నేను రాలేదు నిన్ను గురించి వాడు నన్ను నా ఆస్తిని కారదని వచ్చేశాడు న్యాయంగానే నీ గడపలో కాలు పెట్టకూడదు కానీ వచ్చేశాను ఎందుకో తెలుసా ఇప్పటికైనా మీ భవిష్యత్తులు బాగుపడడానికి మార్గం ఉంది అని చెప్పడానికి అది చెప్పబోయే ముందు మా వాడి గురించి నీకు తెలియని విశేషం ఒకటి చెప్పాలి అది వాడి మనస్తత్వం వాడి మనస్సు నిన్ను ప్రేమించవచ్చు కానీ వాడు మాత్రం డబ్బునే ప్రేమిస్తాడు డబ్బు కోసం వాడు ఏదైనా చేస్తాడని కాదు డబ్బు లేకపోతే మాత్రం వాడేమీ చేయలేడు అని మా వాడు నా దగ్గర ఉండేటప్పుడు నెలకి 4-5 వేలు ఖర్చు చేసేవాడు ఇప్పుడు జీతం నెలకి 400-500 వస్తుందని విన్నాను అది ఎలాగూ సరిపోదులే ఒకవేళ ఇప్పుడు మీ వయసు కోరికలు సరిపెట్టుకొని ఇచ్చినా రేపు అవసరము అనుభవం సరిపెట్టుకోనివ్వవు అందుకని ఏలేదు ఇంకా ఈ సంగతి అక్కడెవరికీ తెలియకపోవడం వల్ల మా వాడికి 100,000 రూపాయలు కట్నం ఇస్తామని సంబంధాలు వస్తున్నాయి అంటే మీ ఉద్దేశం ఇదిగో ఇందులో 50,000 రూపాయల క్యాష్ ఉంది ఇది నీ జీవితాంతం సరిపోతుంది ఏంటి మీరు అనేది ఏముంది 50,000 తీసుకుని వెళ్ళిపోయినా సరే లేదా మా వాడిని ఆ కట్నం డబ్బులు తీసుకోవడానికి వదిలేసినా సరే అవండి మీరు మీరు నాకు డబ్బిచ్చి వదిలించుకోవాలనుకుంటున్నారా చూడండి నేను అనాథని కావచ్చు నేను మీ కోడలు కావడం వల్ల మీకు నష్టమే కలిగి ఉండొచ్చు కానీ నేను మీ బిడ్డతో ఇంత దూరం వచ్చింది సంసారం చేసుకోవడానికి వ్యభిచారం చేయడానికి కాదు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అమ్మాయి దయచేసి నాకు ఇంకేం చెప్పకండి మీరు చెప్పినట్టుగానే మీ బిడ్డకు కూడా మీలాగే డబ్బు మీద ఆపేక్ష ఉంటే వెళ్ళిపోతున్నాను అని నాతో ఒక్క మాట చెప్పించి మీతో తీసుకెళ్ళిపోండి ఆ తర్వాత వారి జీవితానికి కానీ మీ వ్యాపారానికి కానీ నేను అడ్డురాను అంతేకాని అంతేకాని
అరే మీరే ప్రచారనన్న నువ్వు ఎందుకు వచ్చావు నాన్న అని అడుగుతావు అనుకున్నానే చచ్చా అవే మాటలు నాన్న మీరు వచ్చినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఉండండి ఇప్పుడే వెళ్ళి ఆఫీస్ సెలవు పెట్టి వచ్చేస్తాను రే నా కోసం నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టడం ఎందుకో పైగా ఇప్పుడు బ్రతుకు తిరుగు కూడా కావచ్చు వెళ్ళు వెళ్ళు మీరు మాత్రం నాలుగు రోజులు ఉండే వెళ్ళటానికి వీల్లేదు సరే ఉండే చెబుతున్నాను సరే సరే అవన్నీ రాత్రి మాట్లాడుకుందాం వెళ్ళు ఒరే ఆ మీసాలు వాడేవాడరా ఛత్రపతి శివాజీ అని చీచి ఇతను కాదురా ఆ వాకిట్ లో మీసాలవాడు ఆయన మా ఇంటి ఓనర్ ఏమన్నా అన్నారా అన్నాడా ఒక కూత ఒక లోకమా కాసేపు ఉంటే డొక్క చీరేసేవాడు ఏమనుకోకండి అన్న ఆయనకి కొంచెం అలాగా చీచి తెలియక అనవసరంగా చాలా కోపడ్డానే తర్వాత పరామర్శిస్తానులే ఒరే నువ్వు ఇంకా ఎక్కడ నిలబడ్డావరా వెళ్ళు అలాగే ఏమైనా కన్నవాళ్ళు కన్నవాళ్లే సీత మా నాన్న చూసావా నేను పట్టుదలతో వచ్చేసి ఆయన్ని కోపగించుకోకుండా తనే వచ్చాడు నేను చెప్పలా ఆయన మనసు ఎంతో మంచిదని ఆయనకేం కావాలో చూస్తూ ఉండు నీకు చెప్పక్కర్లేదనుకో నేను తొందరగా వచ్చేస్తాను ఈ గడిలో ఒక వైపు నుంచి మంత్రిని రానివ్వడం తప్పేమో మీకు చదరంగ పిచ్చి కూడా ఉందన్నమాట లేదండి పిచ్చి అంటే పిచ్చి కాదు మరి తమరు ఓహో నాకు ఈ పిచ్చి ఉందని మీకు తెలిసిపోయిందన్నమాట సరే రండి ఒక ఎత్తు వేద్దాం అబే మీతోనా అది సరే గాని పొద్దుట మీతో అన్నవేవి మనసులో పెట్టుకోకండి ఏదో మీ సంగతి తెలియక అన్నాను అబే అదేం లేదండి చూస్తే తమరు మంచివారులాగే కనబడుతున్నారు తమకెందుకు ఇలా జరిగిందో ఏ విషయం మీరనేది చీచి అదే కుర్రతనం కదూ ఏదో చేస్తూ ఉంటారు ఎవరు పోలండి ఎవరైతే మనకెందుకు ఇప్పుడు తమకెలా ఉంది పర్వాలేదు కదా నాకా నాకేమైంది అంటే ఏదో అయిపోయిందని కాదు అసలు అయిపోయింది ఏదో తమకు తెలియదు కదా నాకు తెలియదు అంటారా పోనీ తెలియదు అనుకోండి మీరేమిటి మందులు అవి శ్రద్ధగా పుచ్చుకుంటున్నారా మందులా మందులు నాకెందుకండి ప్రొద్దున అబ్బాయి చెప్పాడులేండి చూడండి ఈ వయసులో ఇలాంటి వస్తూనే ఉంటాయి మీరు మాత్రం గాబరా పడకూడదు పడను ఏమిటో మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తుంది ఏడుపు వస్తుంది రెండు ఒకేసారి వస్తున్నాయా వస్తాయి వస్తాయి నాకు తెలుసు నాకు తెలుసు నాకు కాస్త పని ఉంది వస్తా వస్తా భగవాన్ ఎప్పుడు ఎవరిని ఎందుకు శిక్షిస్తావో ఎలా రక్షిస్తావో నీకే తెలియదు చీచి చూసావా చూసావా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు సందేహం లేదు అదే సీత నాన్నగారు ఉద్యోగం వదిలేయమంటున్నారు ఉద్యోగం ఒకటేనా అదే ఈ ఊరు కూడా జరిగింది ఏదో జరిగిపోయింది అక్కడికే పోదాం రమ్మంటున్నారు మనకి ఇక్కడ లేని అక్కడ ఏమైనా ఉందా రామో అదే మాట సీత అక్కడ డబ్బు ఇల్లు నౌకర్లు అన్ని ఉంచుకుని ఇక్కడ కష్టపడటం దీనికి అవి లేకుండా బ్రతకలేమంటావా అలాని కాదు అన్నీ ఉండగా అనాథల్లా ఇక్కడ ఎందుకని కొందరికున్న ఆత్మీయుల్ని చూశాక లోకంలో అనాథలుగా పుట్టడం కూడా అదృష్టమే అనిపిస్తుంది అంటే ఏం లేదురే నువ్వు చెప్పు చెప్పేందుకే ఉంది ఆయనే వచ్చి రమ్మంటున్నారుగా మరింకే వెళ్ళు నేను ఒక్కనేనా నిన్నే రమ్మన్నారుగా అంటే నేను పొమ్మన్నారు అర్థమా ఓహో ఒకప్పుడు నువ్వు అనాథవి మా అంతస్తు సరితోకువు అన్నారు అలిగావా ఉండు ఆయన తనే క్షమాపణ చెప్పిస్తాను రామో అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పెట్టకు నేను ఆయనకి ఇప్పట్లో రాలేను సీత నువ్వేనా ఇలా మాట్లాడుతుంది పెళ్లికి ముందు నాన్న ఎలాగైనా ఒప్పించి మనం పెళ్లి చేసుకోవాలని ఎంతో పట్టుపెట్టాం నీ కారణంగా మేము విడిపోకూడదని నాకు నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించాం ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు దయచేసి నన్నేమీ అడగొద్దు నీకెలా తోస్తే అలా చెయ్యి నన్ను అక్కడికి రమ్మండి తప్ప ఒక్క మాట నేను లేనప్పుడు నాన్న నీతో ఏదైనా మాట్లాడారా ఆయన ఏం చెప్పారు మాట్లాడినట్టు ఏం చెప్పలేదు అయితే మాట్లాడలేదు ఏమంటుందో ఆయన భార్యామణి సీత ఏమనలేదు కానీ నాకే కొన్నాళ్ళు ఇక్కడ ఉంటే నష్టం ఏమిటనిపిస్తుంది కర్మ ఇంతవరకు నీ ఒకటే దురలవాటు ఉందని బాధపడేవాడిని డబ్బు అతిగా ఖర్చు చేయటం చీచి ఇప్పుడు రెండోది కూడా తోడైంది భార్యను సమర్థించుకోవడం నాన్న ఆవేశపడుకో వెళ్ళి పడుకో ఇదిగో మళ్ళీ చెప్పడం పడుతుందో లేదో నేను తెల్లవారుజామునే వెళ్ళిపోతున్నాను మరోసారి ఆలోచించిపోయి
అలా విచ్చలవిడిగా డబ్బు తగలేయడం దేనికి? ఇలా వస్తువులన్నీ తాకట్టు పెట్టడం దేనికి? డబ్బుదే ఉంది బ్రదర్, నేను అడగలేకపోతున్నాను కానీ ఎంత కావాలంటే అంత పంపిస్తారు మా నాన్న. మరి ఇంకే అడుగు. వద్దు, అది నీకు తెలియదులే. అది కాదు రామో, డోంట్ వరీ, డబ్బును మనం సంపాదించవచ్చు కానీ మనల్ని డబ్బు సంపాదించలేదుగా. వెళ్ళు, వన్ మినిట్. మనం అనుకున్నంత ఇవ్వకపోతే తాకట్టే అక్కర్లేదు. అమ్మి ఎంతసేపు సీత సామాన్లు రాయటం, నువ్వు రాసే లోపల అవన్నీ పండించచ్చు. అయిపోయింది, ఇదిగో. అరే ఇదేమిటి ఇలా చిరిగినవి తొడుక్కోద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సరే సర్లే, ముందలిసి చూడు. ఉప్పు, చింతపండు, మిరపకాయలు, ఇదేమిటి అల్లిక సూదులు, ఊలు, దారం, ఇవన్నీ ఎందుకు ఇలా చిరిగి కుట్టుకోవడానికా? కాదు, స్వెటర్ అల్లడానికి. ఈ వేసంకాలంలో స్వెటరా? అబ్బబ్బా, ఆ స్వెటర్ ఇప్పటికి కాదు, నీకు నాకు అంతకంటే కాదు, మరో మూడు నెలల కట్ట పిన్ని గారు చెప్పారు. అంటే కడిగి తూర్పు కాంత భూములో ప్రణయము విడియము తల్లిన తానని గర్వము అవన్నెలు ఎక్కడివి తూర్పు కాంత భూములో ప్రణయము విడియము తల్లిన తానని గర్వము తప్పిన నాటి నుంచి బిడ్డడిదే తలపు తల్లిని చేస్తాడనే మగడు పైన వలపు నెల తప్పిన నాటి నుంచి బిడ్డడిదే తలపు తల్లిన తానని గర్వము
మగవాడికి ఆడగుండె అవసరమే తెలుసు తాతాయికి ఆరంభుల అమ్మతనం తెలుసు అమ్మతనం తెలుసు ఆ కన్నెలు ఎక్కడివి తూర్పు కాంతమోములో ప్రణయము బిడియమో తల్లిలో కానని గర్వము అవునండి అదే పిన్ని గారు పిన్ని గారు పిన్ని గారు అదే పిన్ని గారు వేళాకోవడానికి సమయం కాదు నాకేం చేయాలో తెలియటం లేదు తలుపు తీయండి ప్లీజ్ పిన్ని గారు దయచేసి తలుపు తీయండి నీకు దండం పెడతాను పరగారు పిన్ని గారు పరగారు పరగారు నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా ఇన్నాళ్ళు నన్ను ఒక బిడ్డలా చూసుకున్నారు ఇప్పుడు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు మొత్తం తీసుకుపోయి ఆసుపత్రిలో చేర్పిస్తామని మేము ఎప్పుడో చెప్తాం మా మాట విన్నావా ఇప్పుడు మేమేం చేయలేము బాబాయ్ గారు బాబాయ్ గారు మీరేనా మీరేనా వెళ్ళమంటుంది మిమ్మల్ని ఏం చేయమంటలేదండి పిన్ని గారు స్టోన్లు మనండి నేను డాక్టర్ని పిలుచుకొస్తాను చిచ్చి మీరు మనుషులేనా కొట్టయ్య కొట్టయ్య ఇవన్నీ ఏం చూసావా తమకేం పర్లేదు బాబు మీరు ఇక్కడే ఆయనకు తోడు ఉండండి నేను సిటికి వెళ్ళి నా సంబంధం తీసుకొస్తాను సీత మరేం పర్వాలేదు గాబరా పడకండి ఆవిడకేదో జబ్బు చేసినట్టు కంగారు పడిపోతారే షీఈస్ ఆల్ రైట్ మీ అబ్బాయి కూడా ఆల్ రైట్ అబ్బా అంటే సిస్టర్ ఆగండి తర్వాత చూద్దరు గాని కోటయ్య అమ్మా కాస్త ముందు వేడి నీళ్ళు ఏర్పడితే అట్టాగే సిస్టర్ నా సీతకు పునర్జన్మ ప్రసాదించారు మీకేమి చిరుణం తీసుకోమంటారు చెప్పమంటారా ముందు నా చేతులు నాకు ఇచ్చేయండి వెళ్ళేటప్పుడు ఫీజు ఇద్దరు గాని థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరు ముద్దొస్తుంటేను ముందు ఎవరు కాని చెప్ప అంతగా బిడ్డను చూడాలంటే నువ్వే వెళ్ళు నేను మాత్రం రాను అమ్మా 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 పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికి వచ్చేట్టు వాగుతాడా మనం మనుషులనే కాదంటాడా నాకు మాత్రం సిగ్గు లేదనుకున్నావా బిడ్డ నీళ్ళు ఒక్కలాగా అన్నారా కంటే మాత్రం ఎవరు సాయం లేకుండానే పెంచుతారా ఇదిగోనండి నేను బయట వరండాలో పడుకుంటాను బాబు ఏదైనా అవసరం వస్తే కేకేయండి కోటయ్య పిల్లరా బాబు నువ్వు నాకు సాయం చేయాలి సిద్ధం చెప్పండి బాబు అర్జెంటుగా రెండు మూడు రోజుల్లో ఒక మంచి ఇల్లు కుదిర్చి పెట్టాలి తొందర పడకండి బాబు ఈ ఊళ్ళో ఇంతకన్నా మంచి ఇల్లు మీకు దొరుకుతుందేమో కానీ ఇంత మంచి మనుషులు దొరకరు బాబు ఏమిటి మంచిదనం సాటి వాళ్ళు చావుబతుకుల్లో ఉంటే చూస్తూ ఊరుకోవడం మంచిదనమా మీ కోపం వస్తుందని నాకు తెలుసు బాబు కానీ ఆరెందుకు అట్టా చేశారో మీకే తెలియదు అంటే వాళ్ళు అలా ప్రవర్తించడానికి ఒక కారణం ఉందంటావా అవునులే వాళ్ళు ఒప్పుతుంటున్నావు కాబట్టి నీకు ఆ విశ్వాసం ఉంటుందో తప్పులేదు కోటయ్య నాకు వారి మీద ఉన్నది విశ్వాసం కాదు బాబు జాలి
నేను ఆర్గడ పని చేసే జీతం డబ్బుల మీద ఆపేచ్చదో కాదు బాబు. నేను కూడా లేకపోతే ఆ ఎరిబాగులోళ్ళిద్దరూ ఏమైపోతారోని బెంగతో. అర్థం కాలేదా బాబు? భగవంతుడు మనుషులందరికీ గుప్పెడంత గుండెకాయే ఇస్తాడు, కానీ దుఃఖం మాత్రం ఓ గుండెకి పట్టెడితే మరో గుండెకి పుట్టెడిస్తాడు. ఎందుకు చెప్పొచ్చానంటే ఈ లోకంలో వారిద్దరికి ఇప్పుడు నా అనుకోవడానికి ఒక్కళ్ళు కూడా లేరు బాబు. కానీ చిన్నబాబు బతుకున్న రోజులు ఈ ఇంట్లోనూ ఎలుగుంటేది. ఎవరు బాగా పడుంటారా చెప్పనా? ఎవరు కుదురుగా కూర్చుంటే వాళ్ళు. అయితే మనమే బాగా పడుంటాం. ఎట్లా? ఎందుకంటే కుదురుగా కూర్చోవడం అనేది మీ అమ్మ జాతకంలోనే లేదు. అమ్మగారు అమ్మగారు సినిమా ఎప్పుడు కొడుతున్నా? పట్టణంలో హాస్పిటల్ తీసుకెళ్తే ఇప్పుడు ఎవరు మాత్రం ఇందులో కంగారు పడాల్సింది కానీ పడి చేసేది కానీ ఏముందయ్యా వేరేవాడు? కడుపుతో ఉన్న ఆడపిల్ల నొప్పులు పట్టడం విడ్డూరమా? కనికరణం గారు, నా రాతకి ఏమైనా కీడు జరిగితే మీరు పరిగెత్తలేనండి. నీ భార్య సుఖంగా ప్రసవిస్తుంది, ఆ తర్వాత మీ ఇద్దరూ అనుకున్నట్లు హాయిగా విదేశాలకు వెళ్తారు. మీకు తెలియదు కరణం గారు, అమ్మా నాన్నల తర్వాత నాకు తెలిసిన ప్రపంచం ఒక్క రాత. నేడు రేపు ఇద్దరం కలిసి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న శుభ సందర్భంలో ఈ అవాంతరం ఏమిటి? ఆడపిల్లకు మళ్ళీ ఆ కన్నీళ్ళు ఏమిటి, ఆ మాటలేమిటి? అంటే నా రాత, నా రాత ఎంత అన్యాయం చేసావమ్మా! అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాయా తల్లి? నా బిడ్డకి ఎట్లా మాకు చూపించలే అమ్మా. అయితే నా రాజ్ బాబు వేణు, బాబు వేణు, నా బిడ్డకి ఏమైంది కరణం గారు? వేణు, కరణం గారు, వేణు బాబు, వేణు, వేణు, వేణు. చూడు బాబా చూడు, కొడుకుని కోడల్ని చూసుకుని లోకంలో మనకంటే అదృష్టవంతులు లేనిది క్షణం క్రితం వరకు గర్వపడ్డావే, ఇప్పుడు ఏమైందో చూడు. కరణం గారు, ఇంత ఘోరం ఎప్పుడైనా చూసారా? మరో నిమిషంలో మా వంశం నిలబెట్టేందుకో వారసుడు వస్తాడని మాకు ధైర్యం చెప్పారే, ఇప్పుడు ఇప్పుడు గాలి కారిపోయిన దీపాల్లో నట్టిట్లో నా కొడుకు కోడలు ఇద్దరు శవాల్లా పడున్నారే. మేమేం పాపం చేసాం తండ్రి? మమ్మల్ని ఎందుకు ఇలా శిక్షించావు? పాపా ఏడుస్తున్నావా? ఎందుకే అడవడం? కొడుకుని కోడల్ని హాయిగా విదేశాలు పంపించాలని మనం అందరూ ఆశపడ్డాం కదే. వెళ్ళిపోయారు, విదేశాలకు వెళ్ళిపోయారు. మన కొడుకు కోడలు హాయిగా విదేశాలకు వెళ్ళిపోయారు పాప, మరెన్నడూ తిరిగి రానంత దూరం వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ మనుషులు అవుతారని ఈ ఊళ్ళో ఎవరూ అనుకోలేదు బాబు. కానీ గుండెలు రాళ్లు చేసుకుని వాళ్ళని వాళ్లే ఓదార్చుకున్నారు. ఆ రోజు నుంచి ఆయనకి ఆమె గోరు పాప,
ఆమెకి ఆయన గోరు బాబు ఇద్దరు బాగుంటే ఏ న్యూస్ అనా ఆర్క బాధ గుర్తొస్తుందో అని ప్రతి నిమిషం కీసులు ఆడుకుంటుంటారు తిరిగి కలిసిపోతూ ఉంటారు ఇదిగో మళ్ళీ మీరు వచ్చాకనే ఆరి మొగాల్లో పోయిన ఏలుగు తిరిగి వచ్చినట్టయింది పోయిన కొడుకుని కోడల్ని మీలో చూసుకుంటున్నారనుకున్నాను కానీ అమ్మాయి గారు నొప్పులు పడేప్పుడు ఆరిక రాక్షస గడియలు గుర్తొచ్చి ఉంటాయి అందుకే అట్ట భయపడ్డారు చెప్పండి బాబు ఇప్పటికీ మీకు మరో ఇల్లు కావాలనిపిస్తే పొద్దున్నే చూసి పెడతాను చెప్పండి బాబు చెప్పండి బాబు పైకి ఎంతో గడుసు వాళ్ళలా కనిపించే ఈ పెద్ద దంపతుల గుండెల్లో ఇంత విషాదం ఉందా అదేవిడి సీత ఏం లేదు రాము శిశువును మోయటం ప్రతి ఆడదానికి తెలుసు కానీ చివరకు తనకనేటి అదృష్టాన్నో దురదృష్టానో ఎవరికీ తెలీదు ఆమె కథ వింటే ఏడుపు వచ్చింది అంతే ఇలారా ఇక్కడికి వస్తే బాగా కనబడతాడు అబ్బా అచ్చువాళ్ళ నాన్న పోలికే నీ మొహం నువ్వు ఇప్పుడు చూస్తున్నది వాళ్ళ నాన్ననే ఆ కుర్రాడు నాకే సరిగా కనబడలేదు అవును నన్ను రావద్దని చెప్పి నువ్వెలా వచ్చావు ఏ నువ్వు రాగాలేదు నేను వస్తే తప్ప ఏమిటి అయ్యా మీ ఇద్దరికి నాదొక మనవి అక్కర్లేదు మేమేం నీ కొడుకును చూడడానికి రాలేదు మరే క్షమించండి మిమ్మల్ని ఇద్దరిని సరిగా అర్థం చేసుకోలేకపోయాను మీ బిడ్డలాంటి వాడిని మీరు కావచ్చు నన్ను ఎవరు క్షమిస్తారు నీ చెప్పలా అబ్బాయి మనసు చాలా మంచిదని అక్కడికి నేనే ఏదో చెడ్డదన్నట్టు అది సరే మీరిద్దరూ లోపలికి వచ్చి నా బిడ్డను ఆశీర్వదించాలి ఆ మాట నువ్వు చెప్పాలేమిటావే మా తాత పుట్టినప్పటి నుంచి మనల్ని తలుచుకునే అంతలా ఏడుస్తున్నాడు అవును పాపం నిన్ను తెలుసుకుంటే వాడికి కూడా ఏడుపు వస్తుంది చాలే పదవాపు ఏడి మా తాత ఏడి తాత బాగా నవ్వుతున్నావురా చూసావా ఇందాకేమిటో పేలేవు మన చేతిలోకి వచ్చాక ఎలా నవ్వుతున్నాడు అవును మరి నిన్ను చూస్తుంటే వాడికి కూడా నవ్వొస్తుంది ఇలా కూడా దెబ్బ కొట్టావన్నమాట అయినా మీతో నాకేం పని మా తాతయ్య వచ్చాక చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందిట తాయతులు సరిమూవ గజ్జలు చిల్ని కృష్ణమ్మ నిను నే చేరి కొలుతూ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య జయ శ్రీకృష్ణ పరమాత్మకు జయ బృందావన భజన బృందానికి We'll be right back.
పిల్లంగోగి చేత బట్టి పట్టు పంచే కట్టి పిల్లంగోగి చేత బట్టి పూసే పళ్ళకు విందులు చేస్తూ రారా కృష్ణయ్య నెమలి కన్ను బాగా చుట్టి వెండి మువ్వలు కాలికి గట్టి నెమలి కన్ను బాగా చుట్టి వెండి మువ్వలు కాలికి గట్టి వీడెక్కడ తిరిగాడు ఇద్దరు తల్లులు ఇద్దరు తండ్రులు ఎవరికున్నారు బాలకృష్ణుడు చిన్నే అయినా లోకులందరిని కన్నయ్య మన్ను వెన్నలు ఒకటే నన్న వేదసారాల వెన్నయ్య మన్ను వెన్నలు ఒకటే నన్న వేదసారాల వెన్నయ్య ఎక్కడ పుట్టాడమ్మా ఎక్కడ పెరిగాడు పాలిట దుస్తల పాలిట కల్లరి కృష్ణయ్య అందరికన్నా నేనే ఎక్కువ నేనంటే నేలువయ్య అందరికన్నా నేనే ఎక్కువ నేనంటే నేలువయ్య చెప్పవు చెప్పకపోతే వదులుతానేమి నిన్ను పట్టుకుంటాను కృష్ణ
అయ్యో బాబుగారు అమ్మగారు వచ్చేరా బాబు 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 మీరేం గాబరా పడక్కర్లేదు. అసలు ఇదంతా ఈ విధంగానే వచ్చింది. ఈ పసివాడేమైనా ఆయన నూతిలు దొహమని చెప్పాటయ్యా, ఆయన వాత్సల్యం అలాంటిది. అమ్మా సీత, ఆ పాలు కవితే లేబట్రా, ఈ మాత్రం వేద్దాం. దెబ్బలు తగలేదు కదా? పడిపోయింది నువ్వైతే వాడికి దెబ్బలు తగలడం ఏమిటి? పడిపోయింది నేనా? పోనీలే, ఏదో తప్పుడు అవగానే తాతయ్య పడిపోయాడు అనుకుని నేను కూడా దూపించాను. మంచి పని చేశారు. నీ దొంగాట కాదు కానీ అందరినీ కంగారు పెట్టేశావు. ఇక పర్వాలేదు కానీ మీరు వెళ్ళి పడుకోండి అమ్మా. ఈ పూటకి మా తాతయ్య ఇక్కడే పడుకుంటాడు లేవయ్యా. అక్కడికేదో రోజు మా దగ్గరే పడుకుంటున్నట్టు. ఏదైనా అవసరం ఉంటే పిలవండి. ఈ మధ్యని సొంతానికి వాడుకున్నంత కలిపి 4000 అయింది రామ. 4000 అయిందా? అవును. ఇప్పుడైనా ఈ ఆడిటింగ్ గొడవ లేకపోతే అంత తొందరగా ఉండేది కాదనుకో. అవును. చూడు కృష్ణమూర్తి, ఊళ్ళో ఎవరైనా అప్పించేవాళ్ళు చూడు, ఎంత వడ్డీ అయినా పర్వాలేదు. ఇంకెవరు ఇస్తారు గురు అన్నట్టు ఆ సెట్టిగారు బాకీ తెచ్చేసావా? అసలు వడ్డీ కలిసి 4000 అయింది. కాస్త మెల్లగా మాట్లాడండి. 4000 అయింది. చూడండి, మాకు ఆ ఉద్యోగం తప్ప మరో ఆధారం లేదని మీకు తెలుసు. అదేమిటమ్మా, ఇంతకు ముందు ఏ నగో నట్టో తాగట పెట్టేవారు కదమ్మా. అవే మిగులుంటే అభిమానం కన్నా ఆభరణాలు ముఖ్యం అనుకునే మనుషులం కాదండి మేము. కానీ సరే సరే, ఆడుకూతురు శుక్రవారం పూట అదేం పని కానీ కాస్త గట్టిగా చెప్పు, నేను వస్తాను. మళ్ళీ రానక్కర్లేదు, 10 నిమిషాల్లో డబ్బు నీ దగ్గరికి వస్తుంది, వెళ్ళు. బాబాయ్ గారు, మీరుండగా డబ్బు ఎక్కడికి పోతుందండి? మళ్ళీ మాట్లాడేవంటే మాటకు 1000 చొప్పున విరకోసిస్తాను, వెళ్ళకనిచ్చి. ఏమమ్మా, ఇదేమైనా బాగుందా? క్షమించండి, ఇలా ఇంటి మీదకి వస్తాడనుకోలేదు. వాడింటి మీదకి వచ్చేయడం కాదమ్మా నా బాధ, నా ఇంట్లో ఉంటూ నన్నే పరాయి వాడిగా చూస్తున్నావు కదా అని. లేదండి, ఇవన్నీ మీకు తెలియడం ఎందుకని అంటే నేను మీకేమీ కాననేగా. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు నేను తగననేగా. పోనీ, మన మధ్య ఏ బంధుత్వం లేదనుకో, మరి వీడు వీడు వీడికి కూడా నేనేమీ కానా? అది కాదు బాబాయ్ గారు. నువ్వేం చెప్పొద్దమ్మా, చూడు, నేను బిడ్డను పోగొట్టుకున్న తండ్రి కావచ్చును గాని తండ్రి మనసు పోగొట్టుకున్నంత దౌర్భాగ్యుణ్ణి కాలేదమ్మా. రారా తాత. మరేమో రాక్షసుడు చేతిలోంచి జాంకాయ నూతిలో పడిపోయింది. అయ్యయ్యో అయ్యయ్యో అంటే వస్తుందా? రాదురా రాదురా అంటే వస్తుందా? రాదురా అంటే రాదురా అంటే వస్తుందా అంటే అరి పాడవా. ముందు ఫోన్ చేయండి, తర్వాత ఆలోచిద్దరు. కానీ మధ్యపోయి పోసి అరగంట అయింది. ఇవన్నీ చూస్తుంటే ఒకసారి నాన్నగారి దగ్గరికి వెళితే బాగుండనిపిస్తుంది. ఎవరి నాన్న దగ్గరికి? మనకి ఇంకెవరున్నారు?
गंडम गर्चिन सरे काने तलक मिंचिन खर्चुलैनप्पुडु एन्निटिकने ओकरु नेतिंचगलं नेनु मुंदे चेप्पानु आदायानिकि मिंचिन खर्चु मंचिदि कादु अनि अंटे नेनु असमर्थनानि एत्तिपड़ुस्तुन्नावा దీని అసమర్థత అంటండి అజాగ్రత్త అంటారు ఏదైతేనే నన్ను చులకన చేసేందుకు నీకు కూడా అవకాశం దొరికింది ఏమన్నారు నేను మిమ్మల్ని చులకన చేసానా ఒకవేళ అలా చేస్తే నన్ను నేను చులకన చేసుకోవడం కాదండి డబ్బు లేనంత మాత్రాన నేను వేరు మీరు వేరు అయిపోతామా చెప్పండి ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏం లేదు పడుకో నాచేతికి బొక్కెట్టేసావు కదరా నన్నేసేమంటారండి తమరు కాసుకోవాలా బొక్కడి పోయినా సరే పట్టుకోండి పట్టనే ఏమిటి పని గారు హడావిడి అదే నీ కొడుకు క్షౌరం చేయిస్తున్న లక్షణం అమ్మయ్యా అయిపోయింది ఈ పాడి దానికి అంత మేళం చేశారండి బాబయ్య పౌరుషం ఒకటి ఇందరా రత్తిగా ఇది ఎందుకు బాబయ్య ఇది మా తాతకి శవరం చేసినందుకురా ఏట బత్తి ఎత్తున్నారు కదండి అది నాకు చేసినందుకు ఇది మా తాతకి చేసినందుకు పట్టుబా ఏరా తాత కోపం తగ్గిందా చెరువు స్నానానికి పోదావా తాతయ్యా మరేమో నాకు బాణం తెచ్చిపెట్టవా ఎందుకు తాత వీణి వాణ్ణి కొట్టేస్తాను విన్నావట్రా విన్నారట్రా మీ ఇద్దరి మీద మా తాతకి ఎంత కోపంగా ఉందో అలాగే తెస్తారు గాని తాత వీళ్ళిద్దరితో పాటు మీ అమ్మమ్మని కూడా కొట్టే ఒకే దెబ్బకు మూడు పెట్టలు దేవుడు ఎప్పుడు ఎందు దీపం పెడతారు అదే అది అట్ట పెట్టాలి తాతయ్య అదే ఎందుకని అది ఎందుకంటే అసలు నీకు అన్ని ఇట్లాంటి అనుమానాలు వస్తాయరా చెప్పవా అయితే నీ గట్టుక నేను అమ్మం పక్కే ఉంటాను ఉండరా ఉండరా తను కదా దేవుడు ముందు దీపం ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు నువ్వున్నావు కదా నువ్వు దేవుడివి నేను దీపం అన్నమాట ఇప్పుడు నన్ను విడిచిపెట్టి నువ్వు ఉండగలవా ఉండలేవు అంటే దేవుడు లేని దీపానికి విలువ లేదు దీపం లేని దేవుడికి విలువ లేదు అర్థమైందా అయితే తొందరగా ప్రసాదం పెట్టమను ఆడిపిడుగా ఇందాక నుండి ప్రసాదం మీద అని పట్టి సీత 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 పిలిచేది నన్న కోర్టులో ముద్దాయన నిన్నే ఏం కావాలి నా సాక్షి కనిపించట్లేదు కళ్ళెత్తే ఉంటే అడగడం దేనికి కళ్ళు కనిపించక కళ్ళకు తప్ప మరి ఏది కనిపించక ఏం కావాలి దువ్వేనా ఇలా అయితే ఎలా కనిపిస్తుంది ఇదిగో సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి నిన్నే తలపేసుకో మరి మరి మరేం లేదు వస్తాను ఏరా తాత ఏమిటి ఆలస్యం అయిపోయింది తాతయ్య బట్టలు దొడుకుని వచ్చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు నేనెప్పుడో రెడీరా నీకన్ని మీ అమ్మమ్మ కూడాలే వచ్చాయి ప్రతిదానికి ఆలస్యమే ఇదేంటి ఈ చిన్న చక్క తొక్కనని నీకెంతో చెప్పేది నా కొద్దుప రే గురుగారు మెట్లో దండేరా ఇప్పుడు ఇవన్నీ
ఏవడి బ్రదర్ హడావిడి నీకింకా తెలీదా ఉన్నట్టుండి మన కృష్ణమూర్తి గారికి మార్గదర్శ పట్టింది ఏం ప్రమోషన్ ఏమైనా వచ్చిందా బోడి ప్రమోషన్ ఎవడికి కావాలయ్యా రేపే ఉద్యోగానికి రిజైన్ చేసి పారేస్తాడు ఎందుకని వాళ్ళ లక్షాధికారి మామయ్య తనకున్న ఒక్కగానొక్క కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకోబోతున్నాడు అయితే ఉద్యోగం వదిలేయటం దీనికి లక్షాధికారి అయినప్పుడు ఇంకా ఈ బోడి ఉద్యోగం పట్టుకుని వేలాడవలసిన కర్మ వాడికే ఉందయ్యా లక్షాధికారి అయినప్పుడు ఇంకా ఈ బోడి ఉద్యోగం పట్టుకుని వేలాడవలసిన కర్మ వాడికే ఉందయ్యా లక్షాధికారి అయినప్పుడు ఇంకా ఈ బోడి ఉద్యోగం పట్టుకుని వేలాడవలసిన కర్మ వాడికే ఉందయ్యా ఈ స్థితిలో మరో దారి కనిపించటం లేదు పొరపాటు అయిపోయింది లక్షలు పెట్టుకుని ఇన్నాళ్ళు అనాగాని ఉద్యోగం చేయాల్సిన కర్మేమిటి సుఖం అనేది వచ్చే డబ్బును బట్టి కాదండి ఆ వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోవడంలో ఉంటుంది అంటే నేను ఖర్చు మనిషిని ఎంత వచ్చినా దుబారా చేస్తాను తప్ప నీ మాట వెళ్ళేదని విక్రిస్తున్నావా నేను మొదటి నుంచి చూస్తున్నాను ఆ రోజు నువ్వు నా మాట విన్నా మనకి కష్టాలుండేవి కదగా నాన్న రమ్మనప్పుడే వెళ్ళుంటే మనకి ముష్టి 300 చాలదనే బాధుండేది కదగా డబ్బు కోసం వాడు ఏదైనా చేస్తాడని కాదు డబ్బు లేకపోతే మాత్రం ఏమీ చేయలేడు అని నాకు చేతనైనంత వరకు నిన్ను సుఖపెట్టాలని నేను అవసరాలు తగ్గించుకున్నాను అంతకుమించి నేనేం చేయగలను నేనేం తాగుడికి ముండలకి ప్లాకెట్లకి ఏం ఖర్చుపెట్టలేదుగా ఇప్పుడు ఆ మాట ఎవరన్నారండి ఎవరు అనలేదు నేనే అనుకుంటున్నాను ఎలా బతికిన వాడిని ఎలా అయిపోయాను తలుచుకుంటేనే ఇక దీని గురించి చర్చ అనవసరం నేను ఒక నిర్ణయానికి వచ్చాను 2 రోజుల్లో నేను ఉద్యోగం మానేస్తున్నాను నీకు ఇష్టం ఉన్నా సరే లేకపోయినా సరే ఈ ఊరు వదిలిపెట్టి నాన్నగారి దగ్గర వెళ్ళిపోతున్నాను నువ్వు వచ్చినా సరే రాకపోయినా సరే ఆలోచించి రేపు చెప్పు వచ్చినా రాకపోయినా వెళ్తారా దీనికి సమాధానం చెప్పడానికి రేపటిదాకా గడువు ఎందుకండి ఇప్పుడే చెప్తున్నాను మీరు వెళ్ళొచ్చు నా ఉద్దేశం అది కాదు ఇక నేనేమీ విందల్చుకోలేదు మీరు చెప్పింది ఒక రకంగా న్యాయం నేనే ఆలోచించలేకపోయాను మీకు మీకు కావలసినంత డబ్బు ఉంది కావాలనుకునే ఆయన వాళ్ళు ఉన్నారు ఇన్నాళ్ళు మీరు నా కోసం అన్ని త్యాగం చేశారు ఇప్పుడు ఇప్పుడు మీకోసం నేను ఈ మాత్రం త్యాగం చేయలేనా ఇది ఒక రకంగా త్యాగం కూడా కాదు ఏదైనా ఉన్నవాళ్ళు పోగొట్టుకుంటే త్యాగం ఉన్నారు కానీ ఏమీ లేని నా పోటీ వాళ్ళకి పోయేదేముంటుంది పోగొట్టుకునేదేముంటుంది మీరెళ్ళండి మీరెళ్ళండి అప్పుడు వాల్మీకి మహర్షి సీతమ్మను చూసి ఓహో అమ్మ జానకి వెళ్తావా ఆహా వెళ్ళిపోతావా ఓహో వెళ్ళిపోతున్నావా వెళ్ళు నీ గురించి నాకే బాధ లేదమ్మా కానీ ఈ పసివాళ్ళు ఎవరు నేనెవరిని వీళ్లకు నాకు ఏమిటి సంబంధం అందులోనూ ముఖ్యంగా ఈ కుశుడు నే కనని తండ్రి నన్ను వదిలిపెట్టి పోతాడంటే భరించలేకుండా ఉన్నానే అమ్మా జానకి అహంకారాన్ని జయించిన నాకే నోట మాట రాకున్నదే ఇక సంసారుల మమకారాన్ని ఊహించుకోవమ్మా ఊహించుకోమ్మా నేనన్నిటినీ వదులుకొన్న అరే పాపియ ఎందుకు ఏడుస్తున్నా ఏమో నాయన ఆదికవి వాల్మీకి మాటలు దొరకలేదట నేనే చెప్పు పద ఇంటికి పోదాం అమ్మమ్మ అన్నం పెట్టు ఏరా ముసలైనా నువ్వేమైనా తగదా పడ్డారా ఇద్దరు కలిసి కాని మింగరగా నాకు కాదు అమ్మకి అమ్మకా ఒంట్లో బాగలేదా మరేమో పొద్దున్న అమ్మని పాలు అడిగాను అమ్మమ్మ దగ్గర ఇప్పు అని కేకలేసింది పోనీ పాపం బిస్కెట్ అయినా కొనుక్కుందామని నాన్న డబ్బులు అడిగాను పోవేదావా అని తోసేశారు నా కోపం వచ్చి నువ్వే వేదావా అని నేను కూడా తోసేశాను ఇప్పుడేమో అమ్మ అన్న ఉండలేదు ఏమండలేదు పొడుకుంది మా నాయనే నేను చూస్తా గాని నువ్వు వెళ్ళి తాత ఏం తీసురా ఇద్దరికి అన్నం వడ్డిస్తా ఏమ్మా ఎందుకలా ఉన్నావు ఒంట్లో బాగలేదా
अबाई एवना चमात्र दाखना एड़ा ले भोजन अंदा दा कुर्चो पर्वे चपंडी चूड़ बाबू ने सलह इवे चवाड़ी आवेश अर्थंस इंतमात्र अम्मा एदो ना तो चिंदो ना तोचिंदे ना कुटुंब अदोटे वस्तुने आटकोस्ते पिंडी ने लक्ष सारे विड़पया रू लक्षल सारू कल क्षमे ने उद्योग ऊर् वेतना निजमे का रावदन चपलेदे अभी सरना अव अम्मा की इष्ट लेदे अभी यायमन इकड़ नाकिष ले अभी यायमेगा कोई पन वस्ता नीक नी बिड की पटेड अटलेमादा पटी एनक अवस्थपड़ी इकड़े चूड़ने का निजा की ती ती लेनी नैन नी आदरण आटे मर्चिपा आयन लेकिन इंट क्षण उ न्षमी अब Thank you.
నిన్ను చూసి నేను చాలా సిగ్గుపడుతున్నాను మై బాయ్. నా దగ్గరికి తిరిగి వచ్చావని కాదు, దరిద్రానికి భయపడి భార్యా బిడ్డల్ని వదిలొచ్చినందు. నేను ఎంతగానో చెప్పి చూశాను నాన్నగారు, తనే రానుంది. రాదురా రాదు, నిమిషానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆ పిల్లని ఎంత పిరికిది కాదు. అసలు ఆ అమ్మాయిని పరీక్ష చేయడానికి నేను అక్కడికి వచ్చాను. అవునరా, ఎంత డబ్బు కావాలన్నా సరే ఇస్తాను, వెళ్ళిపోమన్నాను. చిహిచ్చి ఒరే, ఆ అమ్మాయి అనాథే కావచ్చు, కానీ ఆత్మాభిమానంలో మనందరికంటే ఒక అంతస్తు పైనే ఉంది. ఎలాగైతేనే నువ్వు ఒక మంచి మనిషి చేతుల్లో పడ్డావు కదా అని తృప్తిపడ్డాను. ఎప్పటికైనా ఆ అమ్మాయి వల్లే నీ జీవితం ఒక దారిని పడుతుంది అనే నమ్మకంతోనే ఇన్నాళ్ళు నీ వంక తిరిగి కూడా చూడలేదు. పోనీ మనవడు పుట్టాడని రాసినప్పుడైనా రావచ్చుగా? ఆ రావచ్చు రావచ్చు, కానీ రావాలనే కోరికను ఎంత బలవంతంగా ఆపుకున్నానో నీకేం తెలుసు. ఓయ్, నువ్వు ఇంకా మారలేదని, అందిన చోట్లల్లో అప్పులు చేస్తున్నావని తెలిసే రాలేదు. ఒరే, నేను వచ్చినా రాకపోయినా నా ఆస్తికంతా నా మనవుడే వారసుడని నీకు తెలుసు నాకు తెలుసు, బట్ నీకు మాత్రం జీవితంలో డబ్బు విలువ తెలియాలి. అంటే? అంతేనా, అలాడు. నువ్వు డబ్బున్నప్పుడు దానికి చాలా తక్కువ విలువిస్తావు, లేనప్పుడు మనిషి కంటే ఎక్కువ విలువిస్తావు, కానీ డబ్బును డబ్బుగా మాత్రం ఎప్పుడూ చూడవు. చేచ్చి నువ్వే కాదురా, ఈ విషయంలో మహామహావాళ్లే దెబ్బతిన్నారు. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఇదిగో ఎవరెవరికి ఎంతెంత డబ్బు పంపించాలో పంపించాయి. ఆ తర్వాత కూడా డబ్బే కావాలనుకుంటే ఇలా పెట్లో బోల్డ్ ఎంత ఉంది, లేదా ఆ అమ్మాయి కావాలనుకుంటావా చెప్పు, నేను రప్పించగలననే అనుకుంటున్నాను. అర్థమైందా? చీచి మీరే ఆలోచించండి, సీత ఉన్న పరిస్థితుల్లో ఎవరు మాత్రం ఏం చేయగలరు? అదే, ఈ సమస్యకి పరిష్కారం ఏమిటా అని. అది తర్వాత ఆలోచించుకోవచ్చు, ముందు నాకు చిన్న ఉద్యోగం ఇప్పించండి. ఎంత స్నేహితురాలైనా నా భారం నా బిడ్డ భారం సుశీల మీద మోపటం నాకు ఇష్టం లేదు. అలాగే ప్రయత్నిద్దాం. పాపం చదువుకునే రోజుల స్నేహాన్ని పురస్కరించుకుని నా మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చింది. నేను తప్పితే దానికి స్నేహితులు కూడా ఎవరూ లేరు. ఎలాగైనా సరే మనమే తప్పకుండా ఓ దారి చూపించాలండి. అలాగే. ఇప్పుడు తేరుటి బాబురావు గారు, మనసిక్క లేదా ఏమిటి? అదేం లేదే, నువ్వు కలిపావా? ఇప్పుడు ఎత్తెవరిది? ఇంకా ఎవరిదేమిటండి, మీదే. ఒకే ఎత్తు ఛాన్స్ ఉంది, దాంతో ఆట కట్టు. అవును, ఆట కట్టిందని నాకు అనిపిస్తోంది. ఏమిటో, మీ మనవడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీరు అదొక రకంగానే ఉంటున్నారు. ఏమన్నా మనవడా? నాకు మనవడెవరయ్యా? ఇదిగో విన్నావా, ఆ అద్దెకుండి వెళ్ళిపోయిన వాళ్ళ అబ్బాయి నాకు మనవడట. నీ పిచ్చి కాని కారణం వాడికి నాకు బంధుత్వం ఏమిటాయి? ఈ అద్దె కొంపలో ఎవరికి ఎవరు ఏమీ కాడాడు. ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు? అవును, ఇంకెవరు వస్తారు? రావాల్సిన వాళ్ళు ఇంకెవరున్నారు? ఎవ్వరు లేరు, నేనే తినాలి. తింటా. తాతయ్య. అమ్మా, తాతయ్య వచ్చాడా? లేదమ్మా, వస్తా పడుకో. మొత్తానికి ముసలాయనికి బాగా అలవాటు పడ్డట్టున్నాడే. అవునే, వీణోదిలో ఒక క్షణం కూడా ఉండేవారు కాదు. బాగానే ఉంది. ఏమండి, ఏమైంది? ఎక్కడైనా దొరికేట్లుందా? నాకు తెలిసిన చోటల్లా ప్రయత్నించాను సుశీల, లాభం లేకపోయింది. కానీ కానీ ఏం లేదు, మా స్నేహితుడు కొత్తగా బ్రాండీ షాప్ ఓపెన్ చేశాడు, అందులో క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉంది. బ్రాండీ షాప్లోనా? అభ్యంతరం లేకపోతేనే. అవునే, బ్రాండీ షాప్లో పనిచేసినంత మాత్రాన ఉన్న పరువు పోదు, బంగారపు కొట్లో పనిచేసినంత మాత్రాన లేని విలువ రాదు. అనే గారు, ఆ ఉద్యోగమే ఖాయం చేయండి.
అవద్దంటే ఎందుకు వచ్చావురా? నాకే నేను వస్తాను నేను వస్తాను. అరవైకి ఆరేళ్లకి ఏమిటి అనుబంధం? దీపానికి దేవుడికి ఉండే సంబంధం. అరవైకి ఆరేళ్లకి ఏమిటి అనుబంధం? దీపానికి దేవుడికి ఉండే సంబంధం. అరవైకి ఆరేళ్లకి ఏమిటి అనుబంధం? దీపానికి దేవుడికి ఉండే సంబంధం. అల్లరితో మురిపించావు, ఇప్పుడు నా బ్రతుకునే అల్లరి చేశావు. అప్పుడు నీ అల్లరితో మురిపించావు, ఇప్పుడు నా బ్రతుకునే అల్లరి చేశావు. మనిషికి ఒకటే శిక్ష పెద్దతనం, మనిషికి ఒకటే శిక్ష పెద్దతనం. తెలియని శ్రీరామ రక్ష పసితనం. అరవైకి ఆరేళ్లకి ఏమిటి అనుబంధం? దీపానికి దేవుడికి ఉండే సంబంధం. అరవైకి ఆరేళ్లకి ఏమిటి అనుబంధం? బయట బోర్డు ఉంది, చూస్తే తెలుస్తుంది. ఉందిలే, చెప్పొచ్చు కదా. 27 రూపాయలు డబ్బిచ్చి దయచే. ఇదిగో వస్తా. బాయ్, ఓ బ్రాందీ బాటిల్ ఫుల్. సీత, సీత, నన్ను అపార్థం. ఇవన్నీ స్టోర్ రూమ్ లో పెట్టు. నాకు లంచ్ టైం ఏంది నూరా? సీత, సీత, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇన్నాళ్ళు మీకోసం ఎదుగుతున్నాను. సీత, ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? బాబు బాగున్నాడా? బాయ్, వెనకేం కావాలో చూసి పంపించు. ఇది ప్రైవేట్ సార్. నీతో మాట్లాడలేదా? మంచి పని చేసి మనం ఆ అమ్మాయికి చేసిన ద్రోహానికి మెడబెట్టి గెండిచ్చినా తప్పు లేదు. అసలు నేను నీ తండ్రిని కాకుండా అమ్మాయి తండ్రిని అయి ఉంటే నిన్ను నన్ను ఇద్దరిని కాల్ చేసి ఉండేవాడిని. చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నాగా? ఇంతవరకు జరిగింది సరేలే బాయ్, ఇప్పటికైనా మారేవని నమ్మకం ఏమిటి? పౌరుషం మాత్రం మూరుడు ఉంది వేదవకి.
నీతో రెండే రెండు విషయాలు మాట్లాడాలి. మొదటిది, నన్ను మావాణ్ణి కూడా నువ్వు ఇక్కడే చూసావు కాబట్టి మేము తాగుబోతులు అనుకోకూడదు. రెండవది, నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి. అందుకెంత ఇస్తారు? ఎందుకంటే మీరు వ్యాపారస్తులు కదా, ఆ రోజు దూరం కావడానికి డబ్బిస్తానన్నారు, మరి ఈ రోజు? నన్ను క్షమించమ్మా, నిన్ను పరీక్షిద్దాం అనుకున్నానే గాని ఆ అర్హత నాకుందో లేదో నన్ను నేను పరీక్షించుకోలేకపోయాను. ఏంటి మీరనేది, నన్ను నన్ను పరీక్షించారా అంటే మీరు? నీతో చాలా విషయాలు మాట్లాడాలి, నీకేం అభ్యంతరం లేకపోతే కార్లో వెళ్తూ మాట్లాడుకున్నావరా. క్షమించండి, చూసేవాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. ఇది నేనుండే అడ్రస్. వస్తానమ్మా. కూర్చోండి. నీ పేరే శేఖరం అనుకుంటాను. నా పేరు ముకుందరావులే. శేఖర్ చెప్పింది. నమస్కారం అండి. నమస్కారం. ఏమని చెప్పింది? నన్ను చూసి చూడగానే నమస్కారం పెట్టమని చెప్పిందా? ఐఎమ్ రాము, ప్లీజ్ టు మీట్ యు. కూర్చోండి. అసలు ఎన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఇక నిన్ను విడిచిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను బాబు. ఈయన ఎవరు చూసావా? మీ తాతయ్య. వెళ్ళు వెళ్ళు. రా 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 తాత. నేను మన తాతయ్య అయితే నీ సలేది? ఓరి పిడుగా, నువ్వు ఈ తాతయ్యని చూడ్డానికి వస్తావో రావోనని తీసేశాను. ఎంతసేపు మళ్ళీ పెంచాను. కాఫీలు తీసుకోండి. ఆహా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అమ్మాయి? అయితే మీరు ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? అదే, నాకెన్ని ఆస్తిపాస్తులున్నా పెళ్లినాడు కోడలికి పట్టెడు పసుపుకం పెట్టుకునే అదృష్టం లేకపోయింది కదమ్మా, అందుకని. చేతేది ఏమండి? ఓ మాట, జస్ట్ మినిట్ సార్. ఇచ్చి ఉండవయ్యా, నీతోనే నాకు పని ఉంది. అరే బాబు, నీకోసం ఎన్ని చాక్లెట్ తెచ్చావు చూసావా? చాక్లెట్లు నానా, ఈ తాత కూడా మంచివాళ్ళగా ఉంది. పద, మనం అలా గాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం పద. అది కదా నేను. అయ్యా, అది కథ. అసలు భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు మూడో మనిషి ఏం చేయాలి తెలుసా? చెప్పండి. ఏమీ చేయక్కర్లేదు, తను కాస్త తప్పుకుంటే చాలు. తన పెద్దరికం కోసం వాళ్ళని మరింత దూరం చేయకపోతే హాయిగా వాళ్ళే కలిసిపోతారు. నన్ను వదిలిపెట్టి మీరిద్దరు ఇక్కడ ఉన్నారా? ఉండండి, చాక్లెట్ తీసుకొచ్చు. ఇక్కడ మేము ఉన్నామని చెప్తే చెప్పావు కానీ ఏం చూసావని మాత్రం చెప్పకే. చాలండి, కష్టం. వాళ్ళు ఇతను అనుకుంటారు. పదండి, రండి. చాక్లెట్ తాతయ్య. ఈ క్షణం కోసమే ఆరేళ్ల నుంచి తపస్సు చేస్తున్నానమ్మా. శేఖరం, ముఖ్యంగా నీ మేలు మర్చిపోలేనయ్యా. మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో నేనే పొరపాటు పడ్డాను మావయ్య, నన్ను క్షమించండి. లేమా, లేలే. చూడమ్మా, నా దృష్టిలో పొరపాట్లు చేయటం చిన్నవాళ్ల హక్కు, అవి సర్దుబాటు చేయటం పెద్దవాళ్ళ బాధ్యత. అయినా ఇన్నాళ్ళు ఉండి లేని వాడినైనందుకు నువ్వే నన్ను క్షమించాలమ్మా. అంత మాట అనకండి.
అన్నట్టు శేఖరం మీకు ముందు వెనక పెద్దవాళ్ళు ఎవరు లేరనావు కదా పదండి అందరం కలిసి అక్కడే ఉందాం రారా తాత రారా మన ఇంటికి వెళ్దాం పదా ఏమిటమ్మా బాబురావుకి ఏమైంది ఈ వేళ ప్రాచార్య గారు ఎందుకు వచ్చారు దానికి ఎంతో కాపురం చేయలేను కరుణ బాబు ఏకాదికి పోతాను అసలు ఏం జరిగిందమ్మా తొందరగా తినీరా తొందరగా తిని లేకపోతే మీ అమ్మమ్మ వచ్చిందంటే మన ఇద్దరం కలిసి వెన్నపూసంతా దొంగతనంగా తినేసామని నానా గొడవ చేస్తుందిరా తిని అమ్మా తిని బాబు తిని 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 బాబురావు గారు ఆచార్య గారు బాబురావు గారికి ఏమైంది ఆ పసివాడి మీద మమకారం మతి ప్రమించింది కరణం బాబు లేదు నేను నమ్మలేకుండా ఉన్నారు బాబురావు గారు బాబురావు గారు బాబురావు గారు అప్పుడు రాక్షసుడి చేతుల నుంచి జామకాయ నూతన పడిపోయింది నువ్వు అంటే వస్తుందా రాదురా అంటే వస్తుందా రాదురా అంటే వస్తుందిరా అంటే వస్తుందిరా పిచ్చి బడవ బాబురావు గారు ఏమిటి మీకు పిచ్చి ఆ పసివాడు మిమ్మల్ని ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయాను అయ్యో కరణం బాబు జాగ్రత్త నువ్వు తినీరా నువ్వు తిను బాబు తిను నువ్వు తిని అమ్మా చూడు బాబు నీ దగ్గర నేను లేను నీకు నా దగ్గర నువ్వు లేవని నాకు ఎవరైనా చెప్పినా మనం మాత్రం వీళ్ళెవ్వరు మాటలు నమ్మతే ఏం బాబు నా బంగారు కొండ కదూ ఇప్పుడు ఏమిటి చేయటం ఆచార్య గారు అదే నాకు ఏం తోచటం లేదు కరణం బాబు పోనీ పట్నం తీసుకెళ్తే ఇది మందు మాకులతో తగ్గే దెబ్బని నేను అనుకోవడం లేదు వేలుంటే ఆ కుర్రాడి దగ్గర తీసుకెళ్తాం మంచి కుర్రాడి దగ్గరకా అవును వాడెక్కడున్నాడని ఎరా కోటయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మీ అమ్మగారికైనా చెప్పారా తెలియదు బాబు చిన్నమ్మగారికి ఎవరు లేరంట వారు ఎక్కడికి వెళ్తున్నారో ఆరికే తెలియదని చెప్పి వెళ్ళారు బాబు ఆ కుర్రాడి తాతగారు పట్నంలో ఉంటాడగా పోనీ ఆయనకేమన్నా తెలుసాను ఆరెక్కడున్నారో ఎవరికి తెలుసు బాబు అసలు ఇంత దూరం వస్తుందని ఎవరు అనుకున్నారు బాబు అదేం పర్వాలేదురా ఆయన పేరు ముకుందరావు అని చెప్పినట్టు గుర్తు నిలటిలో కూడా ఉండొచ్చాడు కాస్త ఆలస్యమైన అడ్రస్ తెలుసుకోవచ్చు అయినా ఈ స్థితిలో ఉన్న మనిషిని ఇంటింటికి ఎక్కడ తిప్పగలం బాబు ఇక్కడంటే తమరంతా ఉన్నారు అయితే ఓ పని చేద్దాం ఆచార్య గారు నేను పొద్దునే బయలుదేరి పట్నం వెళ్తాను మా అబ్బాయి అక్కడ చదువుతున్నారుగా ఎలాగైనా సరే ఆ పసివాణ్ణి వెతికి పట్టుకొస్తాను అదే మంచిది బాబు ఈ మంచో ఏమి నిన్నగాక మొన్న కన్న వాడి కోసం వెచ్చాడు ఇప్పుడు కన్నని వీడి కోసం ఏడుస్తున్నాడు ఏమిటో మీ వెర్రి గాని ముకుందరావు అనే పేరు గల వాళ్ళు ఈ మహానగరంలో వేల సంఖ్యలో ఉంటారు నాన్న అందులో ఎవరని ఎక్కడుంటారని అవన్నీ నాకు తెలియదురా ఆయన మిలిటరీలో ఉండొచ్చాడు కొడుకు రామం కోడలి పేరు సీత ఇద్దరూ కలుచున్నారో లేదో మాత్రం నాకు తెలియదు బాగుంది నాన్న సరే మిలిటరీ మనిషి అంటున్నారు కనుక పెద్ద కష్టం కాకపోవచ్చు ప్రయత్నిద్దాం అలా అంటే కాదురా ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వాళ్ళ అడ్రస్ వెంటనే కనుక్కోవాలి పద కదలకూడదు బాబు నువ్వు పట్టుకోరా నువ్వు కానీరా అతిగా చెప్పిన మాట వినకుండా ఎందుకురా బాబు మీ తాతని ఇలా గలర పెడతావు చెప్పు అరే 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 అదిగది అది చూడు బాబు ఈ వయసులో నీతో పాటు నేను పరిగెట్టగలరా చెప్పు బాబు అది అలాగు అలాగు నువ్వు పట్టుకోరా అలా చూస్తావేం కానీరా ఏరా పిలుస్తుంటే రావేం గాడిది కొడక ఒళ్ళు పొగరెక్కిందా వద్దులే బాబాయ్ వద్దులే
తమ్ముడు చెప్పిన చేయడానికి కాకపోతే నేనెందుకు బాబయ్య? అలాగు అది అలాగు కదలకురా కదలకు, కదిలితే కత్తి తగుతుందిరా, తలపం చేయించుకోవాలమ్మా, ఇక్కడ కాదురా అక్కడ. అలాగు ఏమిట్రా చేయడం? అంత అంత అయిపోయింది బాబయ్య. ఇందిరా రట్టిగా ఇదెందుకు బాబయ్య? మా తాత క్షవరం చేసినందుకురా. వద్దు బాబయ్య, ఇప్పటికే మీ సొమ్ము చాలా తిన్నా కానీ ఈ సొమ్ము తినారాయించుకోలేను బాబయ్య, నన్ను వదిలేయండి. కోటయ్య చూడు, తాతని చెరువుకు తీసుకెళ్లి స్నానం చేయించి రావాలి, నువ్వు కూడా పద. చెరువుకా? అవునరా. ఆరిని మీరు మొయ్యలేరు గాని నేను ఎత్తుకొస్తాను పదండి శనిబాబు గారిని. అది కది అలాగే చూడు పిన్ని, నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఆయన ఎవరు చూసుకుంటారు చెప్పు. రెండు రోజుల నుంచి భోజనం చేయలేదు, కనీసం ఈ కాఫీ అయినా తాగు. ఇందా నా మాట విను. నాన్న నాన్న అడుగా మీసాలు తాతయ్య. ఏది ఎక్కడ అడుగు చూద్దాం పదా. తాతయ్య తాతయ్య. ఏమని ఏమండి? సరే అండి, మా వాళ్ళు అనుకున్నాను. ఈ మధ్య మీసాల వాళ్ళని ఎవరు చూసినా వీరికి తాతయ్యలాగా కనిపిస్తున్నారు. వీళ్ళు చూసి ఒకసారి వెళ్ళదు. ఈ ముకుందరావు గారు కూడా అయిపోతే మిలిటరీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక ముకుందరావు లేరు నాన్న. సరే అదా. నా పేరు ముకుందరావే, నేను మిలిటరీ నుంచి వచ్చిన మాట నిజమే, కానీ నాకు అసలు పిల్లలు లేరండి. అలాగా మీకు క్షమించాం, క్షమించండి. జస్ట్ ఏ మినిట్, మీరు చెప్పిన రాము అనే అబ్బాయిది లవ్ మ్యారేజ్ కదా? అవునండి. ఐసి. ఒక ఆయన మా క్లబ్కు వస్తూ ఉంటాడు, మిలిటరీ కాదు కానీ పేరు ముకుందరావే, కొడుకుది లవ్ మ్యారేజ్ అని ఎప్పుడో మాటల్లో చెప్పినట్టు గుర్తు. ఎనిహో ఫోన్ చేద్దానండి. పదండి. అరే కృష్ణ, నువ్వొత్త నీకోసం ఎదుగుతున్నారా? అక్కడే ఉండొస్తున్నా. ఎవరు? కన్నూన్ తాతయ్య. మా తాతయ్య బాగున్నాడా? రా తాతయ్య. కృష్ణ కృష్ణ రా తాతయ్య. కృష్ణ 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 రా తాతయ్య రా. కృష్ణ రా తాతయ్య రా. కృష్ణ రా తాతయ్య. కృష్ణ కృష్ణ నన్ను ఏడిపించగలరా? రా తాతయ్య. కృష్ణ 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 రారా Yeah.
చాలా బలపడుతున్నారు అరండి చూడండి వారసుడని ఆయన మతి భ్రమణానికి ముందే విల్లు రాయించారు బాబు అప్పగించాను నా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటాను ఇక నాకు సెలవిప్పించండి బాబు అమ్మా అమ్మా మేము మీకు చేసిన ద్రోహానికి ఇప్పటికే కుమిలిపోతున్నాం ఇంకా మమ్మల్ని ఎందుకు శిక్షిస్తావు నువ్వు కూడా మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఎందుకు ఇక నేను ఆయనతో కాపురం చేయలేను కదమ్మా అందుకే అందుకే ఏ కాశీకో వెళ్ళిపోతున్నాను